మనము కారక ప్రకరణము సంజ్ఞా ప్రకరణము పూర్తి చేశామంటే దీనికి సంబంధించి కొన్ని ఫైల్స్ కూడా నేను పోస్ట్ చేశాను కదా, అవి కూడా కొద్దిగా ఉపయోగపడతాయి. ఇప్పుడు మీరందరికీ మీ అందరికీ తెలుగు లిపి పరిచయం ఏనా అండి? అందరూ పరిచయమేనా? నాగరి లిపిలోని రాసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎనీవే నేను రెండు పెట్టాను, కేవలం నాగరి లిపి ఫాలో అయితే కూడా మంచిదే. ఎగ్జామ్ లో ఏ లిపిలో రాయాలండి? ఇంగ్లీష్ లో కానీ తెలుగులో కానీ హిందీలో కానీ రాయొచ్చు అని చెప్పి విన్నాను. రాయొచ్చు, ఇంట్లో అన్నా కూడా రాయొచ్చు. సంస్కృతంలో దేవనాగరి లిపిలో రాసే శ్లోకాలు అలాంటి ముఖ్యమైనవి రాయొచ్చు కదా మధ్య మధ్య. రాయొచ్చు. కాబట్టి ఇప్పుడు మరి ప్రత్యేకించి మీకు ఏమైనా సంశయాలు అవి ఉంటే అడగచ్చు, లేదంటే దీంట్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అంటే ఇంతకు ముందు సంవత్సరం అంతటికి కలిపి మొత్తం సిలబస్ అంతా కలిపి ఒకటే క్వశ్చన్ పేపర్ ఉండేది, దాంట్లో దీనికి సంబంధించి ఏవైతే క్వశ్చన్లు వచ్చాయో వాటి గురించి మనం చర్చించవచ్చు. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మీ కారక ప్రకరణంలో ఒకటి ప్రధానంగా ఒక ఉదాహరణము, ఆ సూత్రము, సూత్రం యొక్క అర్థం అన్నమాట. అందుకే ఈ ఫైల్ మీకు ఇవ్వడం జరిగింది. దీంట్లో ఏమిటంటే ఉదాహరణ కూడా ఉంది. ఉదాహరణ ఉంటుంది, సూత్రం ఉంటుంది. కాబట్టి సూత్రము ఉదాహరణము కనుక తెలిస్తే మిగిలిన భాగాన్ని మీరు ఏ భాషలో అన్నా రాసేసి మేనేజ్ చేయొచ్చు. కాబట్టి మీ మీరు ప్రిపరేషన్ అనేటువంటిది సూత్రము ఉదాహరణలు నేర్చుకోవడంలో, విషయం అంతా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేకపోయినా ఏ విభక్తికి సంబంధించి ఏవేవి ముఖ్య సూత్రాలు, తర్వాత వాటికి ఉదాహరణలు ఏంటి అనేటువంటివి తెలుసుకున్నారనుకోండి, మిగిలినది ఏదో అది ఇది కలిపి రాసేయచ్చు రాయడానికి. కాబట్టి దీంట్లో ముఖ్యమైనవి సాధ్యమైనంత వరకు మీరు రిపీటెడ్ గా ఒక్కొక్కసారి ఇలా చూస్తూ ఉన్నారనుకోండి ఎక్సెల్ ఫైల్ ని, మీకు అది కొద్దిగా పరిచయం ఏర్పడుతుంది. దాంట్లో కొన్ని ముఖ్యమైన సూత్రాలు మీకు నోటికి కూడా వచ్చేస్తాయి. అన్ని సూత్రాలను నేర్చుకోకపోయినా కొన్ని సూత్రాలు వాటి యొక్క అర్థము అట్లా తెలుసుకుని మేనేజ్ చేయొచ్చు అనమాట. ప్రధానంగా సూత్రం వల్ల నాకు తెలిసి మార్క్స్ కి చాలా బలం ఉంటుంది. ఎంత వివరణ, పైగా కొన్ని ప్రశ్నలే సూత్రంతో సహా వివరించమని చెప్పేసి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. కాబట్టి కొన్ని ముఖ్యమైన సూత్రాలని కంఠస్థం చేయడము, వాటికి సంబంధించిన ఉదాహరణలు కూడా కంఠస్థం చేస్తే అర్థం చేసుకోవడం అనేటువంటి దానికి సెకండరీ ప్రిఫరెన్స్ ఇస్తే మీరు దానితోటి ఏదో ఒకటి మేనేజ్ చేయొచ్చు. మీరు మొత్తం అంతా అర్థం చేసుకోగలిగితే చాలా మంచిదే, కానీ ఇప్పుడు మీరు ముందు వచ్చినటువంటి కొన్ని సూత్రాలు వేటికి సంబంధించి వచ్చినవి అనేటువంటివి చూసి సూత్రము ఉదాహరణము గనక మీరు నేర్చుకుంటే దాన్ని బట్టి మీరు మేనేజ్ చేయొచ్చు అనమాట. అలాగే మీకు ప్రత్యేకించి ఏమైనా డౌట్స్ ఉన్నాయా, లేదు ఇంతకు ముందు ఉన్నటువంటి ఆ క్వశ్చన్ పేపర్స్ చూద్దామంటారా? సరే, మీరు మీరు పాఠం అయితే చెప్పేస్తే సార్ మీరు అందుకోలేకపోయింది సార్ ఆ స్పీచ్ ని. మేము ఇంకా నేను విధిగా చదువుతూనే ఉన్నాను సార్, సో చదివిస్తాం రావండి డౌట్. అలా అందుకనే నిజానికి రివిజన్ క్లాస్ కూడా కొద్ది టైం తర్వాత ఉంటే బాగుండేది మీరు ప్రిపేర్ అయిన తర్వాత. సరే, తర్వాత ఎట్లాగో మళ్ళీ ఇంకోటి పెడదాము. ఇప్పుడు మాత్రం అదే మీరు పూర్తిగా అక్కడ విషయం అది కాలేదు కాబట్టి మరి ఈ క్లాస్ వల్ల ఎంతవరకు ఉపయోగం ఉంటుంది అనేటువంటిది కూడా నాకు డౌటే. అయితే ముఖ్యంగా కొన్ని సూత్రాలు మీరు చూసి దాన్ని కొన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాము కొన్ని విషయాల్ని. కాలాధ్వనోహో అత్యంత సంయోగే ఇది సూత్రం సోదాహరణం వ్యాఖ్యాత. వ్యాఖ్యాత అంటే వ్యాఖ్యానించండి అని అర్థం. సోదాహరణం అంటే ఉదాహరణముతో పాటుగా. కాలాధ్వనోహో అత్యంత, కాలాధ్వనోర్ అత్యంత సంయోగే అనేటువంటిది సూత్రం అనమాట. కాబట్టి ఇటువంటి ప్రశ్న వచ్చినప్పుడు ఇది దేనికి సంబంధించిన, ఏ విభక్తికి సంబంధించింది అనేది మనకి ఒక ఐడియా రావాలి.
దానికోసము మీరు మొత్తం అంతా విషయం చదవకపోయినా కూడా ఈ ఉదాహరణల్ని చూడటం అనేటువంటిది కొద్దిగా హెల్ప్ చేస్తుంది అనమాట అండి. ఇట్లా ఇప్పుడు మీకు దీంట్లో పంచమి, దీంట్లో ద్వితీయాలో ఉంటుంది కాలాత్మనోర్ అత్యంత సంయోగి అని చెప్పేసి, అది కొద్దిగా ముఖ్యమైన సూత్రమే. అభినివిశ్చ ఉపాన్వధ్యాం తృతీయార్థే హీనే ఉపోధికే చ కాలాధ్వనోర్ అత్యంత సంయోగే, చిట్ట చివరిది అనమాట. కాలాధ్వనోర్ అత్యంత సంయోగి అనేటువంటి సూత్రం ఉందనుకోండి, అట్లా ఇప్పుడు ఆ విషయంలో మీరు కొద్దిగా గుర్తుంచుకోవడం మాత్రమే అవసరం. ఇప్పుడు అక్కడ ప్రశ్న ఏమి ఇచ్చారు అంటే, కాలాధ్వనోర్ అత్యంత సంయోగే అనే సూత్రాన్నే సోదాహరణముగా వివరించమన్నారు. కాబట్టి ఆ సూత్రం ఏం చెబుతుంది అనేటువంటిది మీకు ఏదైతే వేరే ప్రెజెంటేషన్స్ వరలక్ష్మి మహోదయ అలాగే వేరే వాళ్ళెవరో చాలా కష్టపడి చేశారు, అవి నా దగ్గర ఉన్నాయి, అవి షేర్ చేశాను, అవి కూడా కొద్దిగా ఇంట్రెస్టింగ్ గా మీరు ఉన్నాయి, అవి కూడా మీరు ఒకసారి చూస్తే కొద్దిగా విషయంతోటి పరిచయం ఏర్పడుతుంది. కొద్ది కొద్ది దీనిలో ఉండేటువంటి పదాలతోటి ఉండే పరిచయం వల్ల మీరు ఆ విషయాన్ని అర్థం చేసుకోగలరు. కాలాధ్వనోహం అంటే ఎక్కడన్నా కూడా అధ్వా అంటే అది మార్గం అనమాట. అధ్వా అనే శబ్దం ఎక్కడున్నా కూడా అధ్వా లేదా పంథాహ అనేటువంటి పదాలు ఉంటే వాటి అర్థం మార్గము అని అర్థం. మార్గం అంటే దారి అని అర్థం అనమాట. ఎక్కడైతే కాలము దారి అనేటువంటిది వచ్చిందో, కొద్దిగా తెలిసిన పరిచయాలతోటి దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అత్యంత సంయోగము అంటే కంటిన్యూస్ కాంటాక్ట్ అనమాట. అక్కడ మనం చూసాము ఒక పీరియడ్ ఆఫ్ టైం లేదా ఒక డిస్టెన్స్, ఈ డిస్టెన్స్ తో పాటు కంటిన్యూస్ కాంటాక్ట్ లో ఒక గుణము గాని ద్రవ్యము గాని లేదు క్రియ గాని ఉంటే దానికి ఆ కాలవాచకానికి అలాగే ఆ మార్గము ఆ దూరము అనేటువంటి చెప్పేటువంటి మార్గవాచకానికి కూడా ద్వితీయ వస్తుంది అని సూత్రం చెప్తుంది అనమాట. ఇప్పుడు మీరు అది ఉదాహరణ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ కాలము మాసం కళ్యాణి, నెల రోజుల పాటు మంగళకరంగా ఉంటుంది అనేటువంటి అర్థంలో, అది కళ్యాణి అనేటువంటిది గుణానికి సంబంధించింది. మాసం అధీతే, నెల రోజుల పాటు కంటిన్యూస్ గా చదివాడు, అదేమో క్రియకి సంబంధించింది. అలాగే మాసం గుణధానాహ, నెల రోజులలో పండి నెల రోజులు పాటు ఉండేటువంటి ద్రవ్యము అనేటువంటిది. ఇవే ఉదాహరణలు మీరు కంఠస్థం చేస్తే మంచిది. మళ్ళీ కొత్తవి దానికి కొన్ని కారక విభక్తులు ఉన్నాయనుకోండి, వాటికి అవే విభక్తులు అవే ఉదాహరణలు అవసరం లేదు. మనకి తెలిసినదే సంస్కృతంలో సామాన్యమైన పరిచయం ఉంటే కూడా మనము కర్తృకారకము కర్మకారకము దీనికి సంబంధించి, ఇప్పుడు బాలకః వృక్షం పశ్యతి, ఇది ఖచ్చితంగా అక్కడ కారక ప్రకరణంలో వాళ్ళు ఉదాహరించిందే అయి ఉండవలసిన అవసరం లేదు. కానీ ఇటువంటి విభక్తుల విషయంలో, విభక్తులు ప్రధానంగా మూడు రకాలుగా ఉంటాయి, కారక విభక్తి, తర్వాత ఉపపద విభక్తి, తర్వాత ఇటువంటివి కొన్ని అనమాట. ఇటువంటివి ఏంటంటే ఇక్కడ కాలము మార్గము అనేటువంటిది కాదు, ఒక ప్రత్యేకమైన అర్థంలో, అలాగని ఇది కారక విభక్తి కూడా కాదు, ఉపపదము అన్న పేరుతో ప్రత్యేకించి ఒక పదము కూడా చెప్పబడదు, ఒక అర్థంలో ఉన్నటువంటి పదం పక్కన ఉన్నప్పుడు అనే అర్థాలు వస్తాయని. దీన్ని కూడా కొంతమంది ఉపపద విభక్తిలో తీసుకుంటారు, కొంతమంది విడిగా చెప్తారు. కాబట్టి ఇటువంటివి కాంటెక్స్ట్ ని బట్టి మనము అర్థం చేసుకోవాలి. కొద్దిగా సూత్రం అంటే ముందు భయపడిపోకూడదు, దాంట్లో పరిచయం ఉన్నటువంటి పదాలతోటి కంఠస్థం చేయడం అంటే చిన్నపిల్లలు కంఠస్థం చేసినట్టుగా చేయకూడదు. మనము దానిలో అర్థమైనటువంటి పదాలతోటి మనము దానికి ఉన్నటువంటి అర్థాన్ని గ్రహించేందుకు ప్రయత్నించాలన్నమాట. మనకి కొన్ని ఇప్పుడు కాలము అనేది మనకు తెలియని పదం కాదు, అధ్వా అనేటువంటిది మనకి తెలియందే, అత్యంత సంయోగము అనేటువంటిది తెలిసినదే. అందుకనే అధ్వా అంటే ఏమిటి అనేది రిఫర్ చేసి ఆ రకంగా మనము దానితోటి ఒక సూత్రం చూడగానే దానితోటి ఆ అర్థానికి ఉండే వెళ్ళాలి. మ్యూట్ లో ఉంచుకోండి, ఏదైనా మాట్లాడాలనుకుంటే అప్పుడు అన్మ్యూట్ చేసి మాట్లాడండి. కాబట్టి అట్లా సూత్రాన్ని తీసుకున్నప్పుడు ముందే అదేదో అన్ని సూత్రాలు కూడా టోటల్ గా డిస్కనెక్ట్ అయిపోకూడదు. వాటిలో మనకి తెలిసిన పదాలే ఉంటాయి,
ఎందుకని పాణిని మహర్షి ఆ వాటి ద్వారానే మనకి నియమాలను చెప్పారు. నియమాలు భాషకి సంబంధించిన నియమాలు చెప్పారు కాబట్టి దానిలో ఏదో పూర్తిగా ఏదో బీజాక్షరాల్లాగా అర్థం లేనివి అన్ని ఉంటాయని చెప్పేసి అనుకోకూడదు అనమాట. కాబట్టి ఒక సూత్రాన్ని చూసినప్పుడు ఈ సూత్రము ఫలానా అర్థాన్ని ఎట్లా చెప్తుంది అనే ఒక కనెక్టివిటీ, ఒక కనెక్టెడ్నెస్ మనం అలవాటు చేసుకున్నాం అనుకోండి, ఓవరాల్ గా వ్యాకరణ శాస్త్రంలో చాలా ప్రయోజనం ఉంటుంది. కాబట్టి కాలాధ్వనోర్ అత్యంత సంయోగే అనేటువంటిది సోదాహరణం అంటే ఇక్కడ మీకు అది ద్వితీయ విభక్తిని చెబుతుంది. కాలము అంటే అక్కడ కాలవాచకము, కాలవాచకం కింద తీసుకోవాలి. కాలవాచకానికి కాలానికి తేడా తెలుసు కదా మీకు. ఇప్పుడు కాలము అన్నారనుకోండి, టైం అని అర్థం. కాలవాచకము అంటే ఒక స్పెసిఫిక్ గా మెన్షన్ చేసేటువంటి మెజర్ ఆఫ్ టైం అనమాట. అంటే ఒక నిమిషము, ఒక గంట, నెల, పక్షము, సంవత్సరము, ఇటువంటివన్నీ కూడా కాల వాచకాలు. వాచకము అంటే ఏమిటంటే అర్థాన్ని చెప్పేటువంటిది వాచకం అనమాట. వాచకము అంటే మనం నోటితోటి పలికేది లేదా పేపర్ మీద రాసేది, అది వాచకం అంటారు అనమాట. వాచ్యము అంటే దాని అర్థము. కాబట్టి కాలవాచకము లేదా అర్ధవాచకము ఇవన్నీ కూడా బ్లైండ్ గా చదివేసి అంత చేయవలసిన అవసరం లేదు. మీకు చాలా విషయాలు అర్థమైపోతాయి దీంట్లో. కాబట్టి ఎక్కడైతే మీకు అర్థమయ్యే అవకాశం ఉంటుందో, నేను ఈ సబ్జెక్ట్ గురించే కాదు వేరే సబ్జెక్టుల గురించి కూడా చెప్తున్నాను, ఎక్కడైతే మీకు అర్థమయ్యే అవకాశం ఉంటుందో అక్కడ అర్థం చేసుకోవడానికే ప్రయత్నించండి. ఎందుకంటే ఇప్పుడు మీకు మీ పరీక్ష ఇప్పుడు ఎంఏ పరీక్ష కాబట్టి ఎంఏలో ఏ స్థాయిలో ఉంటుంది, మీకు ఓవరాల్ గా మీకు ఆ విషయంపై పట్టు ఎంత ఉంటుంది అనే పరిశీలన ఉంటుంది, కానీ మీరు ఎంతవరకు కంఠస్థం చేశారనేటువంటిది పరీక్ష కాదు. కాబట్టి ఆ విషయాన్ని మీరు ఎంతవరకు అసిమిలేట్ చేసుకోగలిగారు, అర్థం చేసుకోగలిగారు అనేటువంటిది ఐడియల్ గా మనం చూస్తే అదే ఆ విషయంలోనే పరీక్షించడం జరుగుతుంది. కాబట్టి అలాగని మొత్తం విషయాలన్నింటినీ అందరూ అన్ని విధాలుగా పూర్తిగా సమగ్రంగా అర్థం చేసుకుంటారు అనేటువంటిది కాదు. కాబట్టి అంటే ముఖ్యంగా చెప్పొచ్చేది ఏమిటంటే అక్కడ మీకు కంఠస్థం యొక్క పరీక్ష కాదు. కాబట్టి సాధ్యమైనంత వరకు అయితే కొన్ని విషయాల్లో కంఠస్థం చేయక తప్పదు. కాబట్టి సాధ్యమైనంత వరకు సూత్రముతోటి మీరు విషయాన్ని అర్థం చేసుకోవడానికి గనక అవకాశం ఉంటే ఆ అవకాశాన్ని మీరు ఎక్కడా వదిలిపెట్టకూడదు. సూత్రంలో ఉండేటువంటి శబ్దాలతోటి విషయము ఏ రకంగా కనెక్ట్ అయ్యి ఉందనేటువంటిది మీరు అర్థం చేసుకోవాలన్నమాట. ఓకే, కాబట్టి కాలాధ్వనోహో అత్యంత సంయోగే అంటే అత్యంత సంయోగము అంటే మనకు తెలిసినదే. అత్యంతము అంటే ఎక్స్ట్రీమ్ కాంటాక్ట్, సంయోగము అంటే ఒక కాంటాక్ట్. కాంటాక్ట్ అంటే ఇప్పుడు కాలము, కాలము అన్న పదముతోటే దానికి సంబంధించి ఉన్నందుకు దేశము అనేటువంటి అర్థం మనకు వస్తుంది. ఇక్కడ మార్గము అని అర్థం. అట్లా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఓవరాల్ గా సబ్జెక్ట్ తోటి ఒక దగ్గరదనం పెరగాలి, మనకి ఒక ప్రాక్సిమిటీ పెరగాలి. సబ్జెక్ట్ అనేటువంటిది ఏదో ఆబ్స్ట్రాక్ట్ ఇది కింద ఉన్నంత కాలము పరీక్ష పాస్ అయిపోవచ్చు, అది పెద్ద విషయం కాదు కానివ్వండి, దానివల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. ఆ సబ్జెక్ట్ లో బేసిక్ గా అది భాషకి సంబంధించి ఇప్పుడు మీరు ఏ రష్యా వ్యక్తో లేకపోతే చైనా వ్యక్తో వచ్చినప్పుడు అతనికి తెలుగు నేర్పించాలి అంటే ఎట్లా నేర్పించాలో అదే విధంగా ఆయన భాషను నేర్పించడానికి కొన్ని రూల్స్ రాశారు. ఆ రూల్స్ ని మనం చదువుతున్నాం అంతే. కాబట్టి ఆయన రూల్స్ ని సాధ్యమైనంత వరకు అర్థమయ్యే విధంగానే చెబుతారనమాట. ఆ రూల్స్ ని ఆయన సూత్రాల రూపంలో ఇచ్చారు. ఈ రకంగా మనం ఒక కనెక్టివిటీ పెంచుకుని సాధ్యమైనంత వరకు సూత్రాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలన్నమాట. అప్పుడు అయితే దీంట్లో ఇప్పుడు మనము ముందు మునుపటి పేపర్స్ వీటిని చూసి ముఖ్యమైనటువంటి సూత్రాలు వీటిని చూసుకుంటే వాటిని మీరు హైలైట్ చేసుకుని వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేయొచ్చు. అలాగని అవే వస్తాయని కాదు, వేరే వాటిని అంటే ఫస్ట్ రీడింగ్ లో వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టి అది వాటి మీద ఒక మోస్తరు అవగాహన వచ్చింది అన్న తర్వాత మిగిలిన వాటి మీద పెట్టి అట్లా. అంతేగానండి, మొదటి పేజీ నుంచి వన్ బై వన్ మొత్తం అర్థమైతే గానీ సెకండ్ పేజీకి వెళ్ళను అనేటువంటిది మీకు సరిగా. జనరల్ గా ఒక సబ్జెక్ట్ మీద పట్టు కోసం అది కంపల్సరీ, కానీ మీకు పరీక్ష కోసము చేయాలి అనుకుంటే పరీక్ష కోసం ఒక ఓవరాల్ అండర్స్టాండింగ్ అనేటువంటి సరిపోతుంది. కాబట్టి మొదటి లెవెల్లో ప్రయారిటీ వైజ్ కొన్ని అంశాలని ఎంచుకోవడం అన్ని విషయాల్లో కూడా, అన్ని సబ్జెక్ట్స్ లో కూడా
వాటి మీద దృష్టి పెట్టి వాటిని అర్థం చేసుకోవడం. ఎందుకంటే మీరు ప్రశ్నని సమాధానము ఏ రకంగా వ్రాయాలి అనేటువంటిది మీ ప్రయత్నం కావాలి. కాబట్టి వాటి మీద దృష్టి పెట్టి వాటి మీద ఒక మోస్తరు అవగాహన వచ్చిన తర్వాత సెకండరీ ఇంపార్టెన్స్ ఉన్నది. మరి ఏవి ప్రైమరీ ఇంపార్టెన్స్, ఏవి సెకండరీ ఇంపార్టెన్స్ అనేటువంటి దానికి ఇప్పుడు మన దగ్గర ఉన్నంత వరకు పాత పేపర్లు వాటిని చూసి మాత్రమే మనము డిసైడ్ చేయగలము. అందుకోసము దీంట్లో వచ్చినటువంటి సూత్రాలు వీటిని కొద్దిగా ఇంపార్టెంట్ గా పెట్టుకున్నారు అనుకోండి, ఆ తర్వాత వాటిని ఒకసారి చూసేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మిగిలిన సూత్రాలను మనం చూడొచ్చు. మొత్తానికి కాలార్ధనోరు అత్యంత సంయోగి అంటే దేశము కాలములతో నిరంతరము సంబంధము కలిగి ఉన్నప్పుడు, అట్లా ఎప్పుడైతే మనం ఒక అర్థాన్ని రాస్తామో సాధ్యమైనంత వరకు మూలములో ఉన్నటువంటి పదాన్నే వేరే పదాన్ని ఉపయోగించి వ్రాయడానికి ప్రయత్నించాలి. ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో ఇదేం కంఠస్థం చేసింది కాదు, అది దానికి ఉన్న అర్థము మీరు తెలుగులో రాయాలనుకోండి, తెలుగులోనే రాస్తారు కదా అందరూ. తెలుగులో ఎవరైనా వేరే భాషలో రాయాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సంస్కృతంలో రాయాలనుకుంటే అవే పాదలు అవే ఆ మాటలే సరిగ్గా సరిపోతాయి. కారకంలో వేరే ఇంకెవరైనా వేరే భాషలో రాసేవాళ్ళు ఉన్నారా? అందరూ తెలుగు భాషలోనే రాస్తారు, తెలుగు లిపిలోనే. సార్, ఒకటి ఇప్పుడు ఇవి సూత్రాలు అవి రాసేటప్పుడు సంస్కృతం రాసి తర్వాత తెలుగుతో వివరణ ఇవ్వచ్చా? అది ఏమైనా ఇబ్బంది ఉంటుందా? అంటే సంస్కృతము అంటే సంస్కృతం లిపిలో దేవ్ రాస్తారు, దేవనాగరి. అదే దేవనాగరిలో రాయొచ్చు. అవును, ఓకే. నిజానికి కొన్ని పదాలు తెలుగులో రాయడానికి అంత అనుకూలంగా ఉండవు కూడా సూత్రాలు, సూత్రాలకు సంబంధించి. కాబట్టి మీరు సంస్కృతం దేవనాగరి లిపిలో రాయొచ్చు దానికేమి, ఎందుకంటే ఈ పరీక్షకి సంబంధించి తెలుగు లిపిలో విషయాన్ని కరెక్ట్ చేసే వాళ్ళు ఆ మాత్రం దేవనాగరి తెలియని వాళ్ళు అని చెప్పేసి నేను అనుకోను. అయితే ఈ విషయంలో మీరు వేరే వాళ్ళని కూడా అడగండి. ఇక్కడ మీకు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నేను ఎంఏ రాయలేదండి, నేను వేరే పరీక్షను రాస్తున్నాను, వేరే ఆచార్యులు అని చెప్పేసి అది వేరు. అక్కడైతే పూర్తిగా నాగరీకులను రాయాలి, అక్కడ పూర్తిగా దాని వ్యవస్థ అంతా కూడా వేరు. అయితే ఇక్కడ ఇంతకు ముందు వ్రాసిన వాళ్ళు మీకు ఎవరైనా పరిచయం ఉంటే అడగండి, కానీ ఇది మాత్రము అది యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది తప్పితే అది మైనస్ మాత్రం కాదు. ఇదేంటి తెలుగులో రాస్తూ సంస్కృతంలో సూత్రం ఎందుకు రాశారు అని అనుకునే అంత అలా అయితే ఎవరు అనుకోరు. మీరు సంస్కృతంలో సూత్రం రాస్తే అది ప్లస్ పాయింటే అవుతుంది వస్తుత, ఇది నా అవగాహన. కానీ లేదు లేదు అలా సార్, నేను ఎంఏ ఒక పేపర్ ఫస్ట్ ఇయర్ పేపర్ పేపర్ 1 రాశాను సార్, శిశుపాల వధం. అది ఓన్లీ 1 పేపర్ రాశాను, 74 మార్క్స్ వచ్చినాయి సార్. అంటే నేను పెద్ద క్వశ్చన్స్ రెండు వదిలేసినాను అనమాట, టైంకి తెలిసి కూడా. అది కూడా రాసిన ఉంటే బెటర్ వచ్చి ఉండేదేమో. వన్ క్వశ్చన్ టోటల్ గా వదిలేసాను, 1 క్వశ్చన్ హాఫ్ రాసేసరికి అప్పటికే టైం అయిపోయి 5 మినిట్స్ ఇస్తే కూడా రాయలేకపోయాను. సో నేను అనడం ఏమంటే 74 ఈజ్ ఎ డీసెంట్ స్కోర్, అంటే నేను ఏదైతే ఫాలో ఫాలో అయినానో అది పనికి వస్తుంది అనే ఉద్దేశంతో చెప్తున్నాను. ఇప్పుడు శిశుపాల వధంలో అది కృష్ణుడికి ఉద్ధవుడికి ఉండే ఏదైనా ఆ సంభాషణ అనుకోండి సార్. తర్వాత ఉత్తర రామాయణం అని ఒకటి ఉంది, దాంట్లో కొన్ని కొన్ని చాలా ఒక స్పెసిఫిక్ సెంటెన్సెస్ ఉంటాయి సార్, లైక్ రామో విగ్రహవాన్ ధర్మ అట్లా, లేకపోతే అదే రాళ్ళు కూడా ఏడ్చినాయి అని నాకు ఇప్పుడు గుర్తులేదు, 1 ఇయర్ అయిపోయింది కాబట్టి. అట్లా ఒక్క అది మాత్రం దేవనాగరి లిపిలో సంస్కృతంలో యాజ్ ఇట్ ఈస్ రాసేసి ఎక్స్ప్లెనేషన్ లాగా రాయడం సార్. ఒక పేజీకి మినిమం ఒక 2 to 3 లేదా ఒక 10 to 20% దేవనాగరి లిపి సంస్కృతం ఉండేటట్లు చూసుకొని ఎక్స్ప్లెనేషన్ మాత్రము తెలుగులోనే రాస్తున్నాను సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. కాబట్టి అది ఖచ్చితంగా మీరు అలా రాయొచ్చండి, వారు పూర్తి ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నారు కాబట్టి అది ఖచ్చితంగా అది ప్లస్ పాయింట్ అవుతుంది. దేవనాగరి మిగిలినది తెలుగులో రాసి అది అది చూడటానికి కూడా అది ఒక మూలాన్ని కోట్ చేసినట్లు ఒక డెప్త్ కి సూచకంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అది వారు నిర్ధారణ కూడా చేశారు కాబట్టి దేవనాగరిలో మీరు రాయొచ్చు, చూడటానికి కూడా బాగుంటుంది దానికి వివరణ కింద రాస్తే. సో కాబట్టి ముఖ్యమైన సూత్రాలని దేవనాగరిలోనే నేర్చుకోండి. అలాగని తెలుగులో రాయడం తప్పు అని కాదు, తెలుగులో రాస్తే కూడా ఆ సూత్రాన్ని కొద్దిగా అది మీరు సంస్కృతంలో మాత్రమే రాసినటువంటిది ఏదైతే ఉన్నదో దానికి పైన కింద కొద్దిగా గ్యాప్ ఉంచి దాన్ని సెపరేట్ లైన్ లో రాయడము అటువంటి చేయడం వల్ల ఏంటంటే మీరు సంస్కృతాన్ని కోట్ చేశారు ఒరిజినల్ని అనే భావన వస్తుంది అని నేను అనుకుంటున్నాను. కాబట్టి అది మంచి ఫీడ్బ్యాక్ వారు ఇచ్చారు.
కాబట్టి అది చాలా ఉపయోగపడుతుంది. మీరు నాగరిలో రాస్తే మంచిది, నాగరిలోనే రాయాలి అని కాదు, కానీ నాగరిలో రాస్తే ఎలాగో మంచిది. కాబట్టి నాగరిలో రాయొచ్చా అన్న ప్రశ్నకైతే అవకాశమే లేదు. ఏమండి? ఓకే. కాబట్టి కాలధ్వనోః అత్యంత సంయోగి అన్నప్పుడు ఇక్కడ కాలము మార్గము వీటి విషయంలో అత్యంత సంయోగము, ఇక్కడ ఏదో మిస్ అయిపోయింది. ఓకే. కాబట్టి వేరే ఏమన్నా ఉంటే సరే. కాబట్టి కాలం విషయంలోనూ ఆ నిరంతర సంబంధముతోటి ఇలా అర్థము వ్రాసేటప్పుడు సాధ్యమైనంత వరకు మనము మూలంలో ఉండేటువంటి కాలము విషయంలో, అంటే కాలము కాలవాచకము అని అన్నారు అనుకోండి, అది ఎలాగో ఇక్కడ కాలము అంటే కాలవాచకము అనేటువంటిది కుదురుతుంది. అలాగే మార్గవాచకము సమయవాచకం అనుకున్నా కూడా ఇబ్బంది లేదు. సంస్కృతంలో సమయం అంటే రెండు మూడు అర్థాలు ఉంటాయి కానివ్వండి, సమయవాచకం అని తెలుగులో మీరు రాస్తే తప్పేమి కాదు. కాబట్టి విషయం అర్థమైనట్లుగా ఉంటుంది. ఉదాహరణలు మాత్రం ఇవే రాస్తే మంచిది. క్రోశం కుటిలా నది, క్రోశం అధీతే, క్రోశం గిరిహి అని చెప్పేసి. క్రోశము అనేటువంటిది సంస్కృతంలోనే మార్గవాచకము చెప్పాలి కాబట్టి క్రోశం కుటిలా నది అంటే దాని అర్థం వచ్చేసి ఒక క్రోశము డిస్టెన్స్ వరకు అది కుటిలము అంటే వంకరగా ఉండడం అనమాట, నేరుగా లేకపోవడం. రుజు కుటిలము అంటారు. రుజు అంటే నేరుగా ఉండడం, సూటిగా ఉండడము. కుటిలము అంటే వంకరగా ఉండడం అనమాట. కాబట్టి క్రోశం కుటిలా నది, అది ఆ వంకర అనేటువంటిది ఒక క్వాలిటీ. కాబట్టి గుణము క్రియ ద్రవ్యము క్రోశం అధీతే క్రోశం గిరిహి. సాధ్యమైనంత వరకు వీటి అర్థాలు అటువంటివి ఏమన్నా వివరిస్తూ ముఖ్యంగా అక్కడ సాహిత్యంలో ఏంటంటే అక్కడ చర్చ అవన్నీ కూడా ఉంటాయి కానివ్వండి, ముఖ్యంగా దీంట్లో కారక ప్రకరణంలో ముఖ్య వ్యాకరణంలోనే మీకు సూత్రము ఉదాహరణనే ఎక్కువ భాగము విషయాన్ని కవర్ చేస్తాయి. మిగిలిన విషయమంతా కూడా మీరు వాటిని కనెక్ట్ చేస్తూ ఏమన్నా రాయొచ్చు, అందులో పెద్ద ఏమీ లేదు. మీరు సూత్రాన్ని కరెక్ట్ గా రాసి ఉదాహరణ కరెక్ట్ గా రాశారు అంటే సగానికి పైన దానికి సక్సెస్ అయిపోయినట్లే. మిగిలినది వాటిని కనెక్ట్ చేసుకుంటూ మీరు ఎక్స్ప్లెనేషన్ కొద్దిగా రాసినా కూడా సరిపోతుంది. సాహిత్యంలో అట్లా కాదనుకోండి, కానీ ఇక్కడ మాత్రం అదే ముఖ్యం. వ్యాకరణంలో సూత్రము, సూత్రానికి సంబంధించిన వివరణ, కానీ మీరు సూత్రాన్ని కోట్ చేశారంటేనే అక్కడ చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. అలాగే ఉదాహరణ కూడా మీరు అది రాశారు అంటే అది ఆ రకంగా మీకు దాని గురించి అర్థమవుతుంది. కాలాధ్వనోహ అత్యంత సంయోగే ఇది సూత్రం సోదాహరణం. సూత్రం ఇచ్చారు, సోదాహరణం వ్యాఖ్యాత, దానికి వ్యాఖ్యానించాలన్నారు. ఇది ఒక్కొక్కటి ఎన్ని 4 మార్కులు. కాబట్టి ఆ సూత్రము ఉదాహరణము కనుక తెలిస్తే 3 ఉదాహరణలు ఉన్నాయంటే మీరు ఒక్కొక్కటి వివరణ రాస్తూ ఇది అదే కాలము, కాలములో గుణాన్ని చూపెడుతుంది, గుణాన్ని చూపెట్టడానికి ఉదాహరణము అని చెప్పేసి మాసం కళ్యాణి అక్కడ దానికి ఆ వివరణని మీరు మేనేజ్ చేయొచ్చు. అక్కడ విషయం అర్థం అయిందనుకోండి, ఉదాహరణలు ఉందంటే ఇప్పుడు ఈ 6 ఉదాహరణలు ఉన్నాయి దీంట్లో, 6 ఉదాహరణలతోటి మీరు హ్యాపీగా చాలా ఎక్కువ భాగం రాసేయచ్చు అనమాట. విషయం అర్థమైతే మాసం అదితే నెల రోజుల పాటు చదువుతున్నాడు అని చెప్పేసి అట్లా ఈ మాసం అదితే అని రాయడం చెప్పండి. మహోదయ అదే ఇక్కడ ఇక్కడ ఇచ్చినట్టు ఇలా రాసేసి కింద తెలుగులో ఎక్స్ప్లెనేషన్ రాస్తే సరిపోతుంది కదా, ఎగ్జాంపుల్స్ బ్రహ్మాండంగా సరిపోతుంది. ఆ ఎక్స్ప్లెనేషన్ నేను ఏం చెప్తున్నాను అంటే ఇప్పుడు కొద్దిగా ఎక్కువ పేపర్లు నింపడం అనేటువంటిది ఏదో ఉంటుంది చూడండి. ఇప్పుడు దీంట్లో వ్యాకరణంలో పేపర్లు నింపడానికి మీకు సాహిత్యంలో ఉంటుంది కానీ ఇక్కడ పేపర్లు నింపడానికి పెద్ద వివరణ ఏముండదు. ఏమండి? అంతే ఉంటుంది, సూత్రమే ఉంటుంది కాబట్టి మీరు ఏదో ఒకటి రా. ఇప్పుడు అదే ఇప్పుడు ఇప్పుడు మాసం కళ్యాణి అన్నారు అనుకోండి, దానికి ఏమని రాస్తారు అంటే కాలం విషయంలో నిరంతర సంబంధముతోటి నిరంతర సంబంధము కలిగిన ఒక గుణమునకు ఉదాహరణ మాసం కళ్యాణి. కాలముతో ఒక కాలవాచకముతో లేదా కాలాన్ని సూచించే పదముతో, కాలాన్ని సూచించే పదముతో నిరంతరము సంబంధం ఉన్నటువంటి క్రియకు ఉదాహరణము మాసం అతీతే.
ఇలా రాశారనుకోండి, ఏదో చాలా ఎక్కువగా రాసేసినట్లుగా ఉంటుంది. అటువంటి ఆ మధ్యలో పదాలని మీరు తేలికగానే గుర్తించవచ్చు. దానితోటి కేవలం అలాగని ఈ రెండు లైన్లు మాత్రమే రాయకుండా ఆ మధ్యలో భాగాన్ని కొద్దిగా నింపడం అనేటువంటిది కూడా అట్లా చేయొచ్చు అంటున్నా. అది ఇంపార్టెన్స్ కాదు, కానీ ఇవి రెండు రాస్తే తక్కువగా రాసినట్టు ఉంటుంది కాబట్టి ఒక వివరణ వ్యాఖ్యాత అన్నారు కాబట్టి వ్యాఖ్యాత అంటే వివరించమని అర్థం. మధ్యమ పురుష బహువచనం అనమాట, వ్యాఖ్యానించండి అని దాని అర్థము. కాబట్టి ఆ వివరణ ఏదో ఇచ్చేసినట్లుగా మీరు చేయొచ్చు. సాహిత్యం కంటే ఈ ఈ వ్యాకరణంలో అది ప్లస్ పాయింట్ అవుతుంది. మీరు ఏవైనా కూడా ఒక సూత్రమును ఉదాహరణ తీసుకుని వాటికి మధ్యలో ఏదో కాళిదాస కవిత్వం సొంత పైత్యం అన్నట్లుగా ఏదో ఒకటి అక్కడ కలిపేయచ్చు. సూత్రము ఉదాహరణలతోటే మీకు సగానికి పైగా వచ్చేస్తుంది. అలాగని సూత్రము ఉదాహరణలు మాత్రమే ఇచ్చి వదిలిపెట్టకుండా మీరు నాలుగు మాటలు కొన్ని కలిపి రాసేయచ్చు అన్నమాట. అలాగ కాబట్టి మాసం కళ్యాణి అంటే ఇప్పుడు ఆ సూత్రం మీకు అర్థమైంది అనుకోండి, ఆ అంశం చాలా తేలిగ్గా ఉంటుంది. అందుకనే సాధ్యమైనంత వరకు మీరు సూత్రాన్ని మైండ్ లో దానితోటి కనెక్టివిటీ ఉండేటట్లు చూసుకోండి, విషయంతో కనెక్టివిటీ ఉండేటట్లు. ఇప్పుడు మనము కొన్ని పదాల్ని మనం నేర్చుకుంటున్నాం అనుకోండి, వాటిని కంఠస్థం చేసి మాత్రమే గుర్తుపెట్టుకుంటాం. ఇక్కడ అట్లా కాకుండా అర్థముతోటి మైండ్ లో ఒక కనెక్టివిటీ ఉండేటట్లుగా మనం ప్రాక్టీస్ చేస్తే అది మనకి తేలికవుతుంది. అవి ఏవి పెద్ద విషయాలు కాదు, మీకు అందరూ కూడా వేరు వేరు విషయాల్లో అవన్నీ చేసినటువంటి వాళ్ళే, మనమేం చిన్నపిల్లలం కాదు. ఇప్పుడు చూడండి, నేను ఆ సూత్రాన్ని చూసి నేను చెప్తున్నాను అంటే కొన్ని రోజుల క్రితం నాకు అది రాదు, అది చూసి ఇప్పుడు చెప్తున్నాను కదా, ఆ రకంగా అలవాటు చేసుకున్నాను అన్నమాట అంతే. కాబట్టి మీరు అది ప్రాక్టీస్ చేస్తే అది మీకు పెద్ద విషయం కాదు. ఆ సూత్రంతో అర్థాన్ని కనుక మీరు తెలుసుకుంటే దానితో కొన్ని మాటల్ని మేనేజ్ చేసేయచ్చు. అలాగే అదే ఎటువంటి మాటలు అంటే ఇప్పుడు కాలవాచకముతోటి నిరంతరము సంబంధం ఉన్నటువంటి ద్రవ్యానికి ఉదాహరణము మాసం గుణధానాహ. దానికి అర్థం రాకపోయినా పర్లేదు, అది బెల్లము ధాన్యము ఏదో ఉంటుంది, మళ్ళీ అది తేడా ఉంటే తెలిస్తే రాయచ్చు లేకపోతే లేదు. క్రోశం కుటిలా నది మార్గ అలాగే మార్గవాచకముతోటి గుణమునకు ఉదాహరణము. మార్గవాచకముతోటి నిరంతరము సంబంధం ఉన్న అక్కడ చూడండి, మార్గము నిరంతరము సంబంధము అన్నది సూత్రంలోనే ఉంది. కాలాధ్వనోహ అత్యంత సంయోగే, అత్యంత సంయోగం అన్న దానికి నిరంతర సంబంధము అని చెప్పేసి మనం ఊరికే పేరు పెట్టాము. కాబట్టి నిరంతరము సంబంధం ఉన్నటువంటి గుణానికి ఉదాహరణ క్రోశం కుటిలానది. అలా రాశారనుకోండి బోల్డ్ అనే లైన్లు అయిపోతాయి. మొత్తానికి లైఫ్ మాత్రము సూత్రమును ఉదాహరణ అనమాట. అన్ని సూత్రాలు అన్ని ఉదాహరణలు నేర్చుకోలేరు కాబట్టి కొన్ని ముఖ్యమైనటువంటి వాటిని మాత్రం మీరు నేర్చుకుని ఆ తర్వాత వచ్చిన తర్వాత వేరే వాటిని అర్థంతో పాటు నేర్చుకున్నా కూడా సరిపోతుంది. తర్వాత రామం రామేణ రామాత్ వా వినా మమ జీవనం దుర్లభం ఇదం సూత్రం సాధయత. ఇక్కడ వినా అనేటువంటిది ఉపపద సమాసం అనమాట. రామం రామేణ రామాత్ వా వినా, అక్కడ రామాత్ వా వినా అన్నప్పుడు రామం వినా రామేణ వినా రామాత్ వినా అని చెప్పేసి మనం చూసాం. ఎక్కడన్నా వా అని ఉంటే ఒకే వాక్యంలో రామం రామేణ రామాత్ వా వినా అని ఉండదనమాట. అంటే ఆ వినా అన్న శబ్దం ప్రయోగించినప్పుడు ద్వితీయ రావచ్చు, తృతీయ రావచ్చు, పంచమీ రావచ్చు అని చెప్పేసి అది ఉంటుంది. అక్కడ వినా లాగానే మీకు అట్లా ఆ సూత్రంలో వేరేవి పృథక్ వినా నానాభిహి తృతీయ అన్యతరస్యాం అని ఉందన్నమాట. పృథక్ వినా నానాభిహి తృతీయ అన్యతరస్యాం. ఇది ఇదిగోండి, ఇక్కడ పృథక్ వినా నానా. మీరు ఇప్పుడు ఈ సూత్రం ఈ క్వశ్చన్ కనిపించింది అనుకోండి, ఫస్ట్ స్టెప్ లో మీకు అర్థం కావాల్సింది అది ఉపపద విభక్తికి సంబంధించినటువంటి విషయము అని మనకు అర్థం కావాలి. అక్కడ కారకానికి సంబంధించింది కాదు. వినా అని వచ్చినప్పుడు మూడు విభక్తులు అక్కడ చెప్పారు అంటే ఇదేదో వినాకి సంబంధించినటువంటి సూత్రం అయి ఉంటుంది. వినా తోటి ఈ మూడు విభక్తులు వస్తాయి. ఇక రామం అంటే ద్వితీయ, రామేణ అంటే తృతీయ,
రామాతంటి చతుర్థి పంచమి అనేటువంటిది అయితే మనకు ఎలాగో తెలుసు. కాబట్టి ఇక్కడ వినా మమ జీవనం దుర్లభం, సరే అక్కడ వినా అనేటువంటి ఒక పదం ఉన్నందుకు ఈ మూడు విభక్తులు వస్తాయి. ఇది ఉపపద విభక్తి అని చెప్పు ఉందనుకోండి, మీరు సూత్రము తెలియకపోతే ఈ పాయింట్ రాసేయచ్చు. వినా అనేటువంటి ఒక అవ్యయము, వినా అనేటువంటి అవ్యయము లేదా వినా అనేటువంటి పదము ఉపపదముగా ఉన్నప్పుడు, ఉపపదము అంటే అర్థం ఏమనుకున్నాము, సమీపంలో ఉండే పదం అనమాట, దగ్గర ఉండే పదము, అంటే దగ్గర ఆ పదం ఉన్నందుకే మీకు దానికి సంబంధించినటువంటి పదానికి ఒక విభక్తి వస్తుంది. ఉదాహరణకి మనకందరికీ తెలిసినది నమః, నమః ఉన్నప్పుడు చతుర్థి వస్తుంది, రితే ఉన్నప్పుడు పంచమి మాత్రమే వస్తుంది, వినా ఉన్నప్పుడు ఇవి మూడు కూడా వస్తాయి. పృథక్ వినా నానాభిహి తృతీయ అన్యతరస్యాం, అన్యతరస్యాం అంటే వికల్పముగా అని అర్థం అనమాట. తృతీయ ఎలాగో వస్తుంది, అదేమో పంచమిలో చెప్పబడింది, ద్వితీయ అన్నటువంటిది కూడా అనువృత్తి అవుతుంది. దానితోటి ఏ ఏ విభక్తులు వస్తాయి అన్నది ఇక్కడే ఇచ్చారు మీరు. కాబట్టి దాన్ని వివరించేటప్పుడు అదొక పాయింట్ చెప్పేశారు అనుకోండి, సూత్రాన్ని కూడా వివరిస్తే చాలా బాగుంటుంది. లేకపోయినా మీరన్నీ దీన్ని వదిలిపెట్టే పరిస్థితి వస్తే కూడా దీని గురించి ఒక రెండు మాటలు రాసేయచ్చు. మీరు మిగిలినవి పక్కా కమాండ్ ఉన్నటువంటి విషయాలు రాసినా కూడా ఇటువంటివి చూసినప్పుడు మీరు వదిలిపెట్టకండి. ఏవి చాయిస్ ఉంటే కూడా మీకు టైం ఉంటే మిగిలినవి రాయండి. నాకు తెలిసి వ్యాకరణంలో టైం ఉంటుంది, సాహిత్యంలో ఉండకపోవచ్చు కానీ వారు చెప్పినట్టు కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ సాహిత్యంలో మీకు టైం కొద్దిగా ఇబ్బంది కావచ్చు, కానీ వ్యాకరణం విషయంలో అలా ఉండకపోవచ్చేమో అనుకుంటున్నాను. ఎందుకంటే అర్థం చేసుకోవాల్సిన విషయం ఎక్కువ ఉంటుంది, వ్రాయవలసింది తక్కువ ఉంటుంది జనరల్ గా వ్యాకరణంలో. ఇక్కడ ఏవో పెద్ద వివరణగా ఏముండదు, అక్కడ సూత్రం ఉంటుంది, ఉదాహరణ ఉంటుంది. కాబట్టి మీరు అటువంటివి ఏమైనా ఉంటే చివరిలో టైంలో ఏదో ఒకటి అటెండ్ చేయండి. ఇప్పుడు మీకు ఆ సూత్రం తెలియలేదు, ఇటువంటిది ఉంది సూత్రం ఎట్లాగూ, పృథక్ వినా నానాభిస్తృతీయ అన్యతరస్యాం. ఇప్పుడు ఇక్కడ వినా ఇచ్చారు, నెక్స్ట్ నానా కూడా ఇవ్వచ్చు, నెక్స్ట్ పృథక్ అని కూడా ఇవ్వచ్చు అనమాట. అవి ఉపపద విభక్తుల విషయంలో అదొకటి తెలుసుకోవాలి, ఏ ఏ ఉపపదాలతోటి. కాబట్టి ఉపపద విభక్తులకు సంబంధించిన కూడా అదొక అవగాహన ఉంటే మంచిదనమాట, ఏ ఏ పదాలతోటి, అవి ఎన్నో ఉండవు. మీరు ఆ సూత్రాన్ని గమనిస్తే ఉపపద విభక్తులు అంటే సమీపంలో ఫలానా పదం ఉన్నందుకే ఒక విభక్తి రావడం అనేటువంటిది మీరు ఒక అవగాహన కలిగి ఉంటే దానికి సంబంధించిన ప్రశ్న తప్పకుండా ఏదో ఒకటి వస్తుంది, దాన్ని ఎలాగో ఎలాగో మేనేజ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ మీకు సూత్రం కూడా తెలియలేదనుకోండి, మీరు దీన్ని చూస్తే సూత్రం చూస్తేనే అర్థమయ్యేటువంటిది ఏమిటంటే మనం పాఠాలు విన్నందుకు ఓహో వినా అనేటువంటిది ఉన్నందుకు ఆ విభక్తులు వచ్చినవి. కాబట్టి వినా అనేటువంటిది ఉపపదము, ఇక్కడ రామం అనేది ద్వితీయ, రామేణ అనేది తృతీయ, రామాత్ అనేది పంచమి. మీరు ఏం రాయచ్చు అట్లా, వినా అనేటువంటి ఉపపదము, ఉపపదము అంటే సమీపంలో ఉన్న పదం అనమాట. వినా అనేటువంటిది ఉపపదం అయినప్పుడు, వినా అనేటువంటి పదము సమీపంలో ఉన్నప్పుడు దానికి సంబంధించినటువంటి పదానికి ద్వితీయ లేదా తృతీయ లేదా పంచమి వస్తుంది అని అన్నా కూడా రాసి వదిలిపెట్టారు అనుకోండి, సగం విషయం రాసినట్లే. నేను చాలా లీస్ట్ లెవెల్లో ఊహించి చెప్తున్నాను అనమాట, అతి తక్కువ దీంట్లో ఊహించి చెప్తున్నాను. మీరు ఎంతో చక్కగా శ్రమించవచ్చు, శ్రమించగలరు కూడా, అది నా విశ్వాసమే. కానీ ఎలాగన్నా కూడా మీరు దాన్ని అటెంప్ట్ చేయకుండా వదిలిపెట్టే పరిస్థితి అయితే లేదు కొన్ని కొన్ని విషయాలు దీంట్లో అదనమాట. అలా దానికి పృథక్ వినా నానాభి తృతీయ అన్యతరస్యం అని చెప్పేసి పంచమిలో ఉంటుంది. ఇలాగే ఇక్కడ వినా బదులు పృథక్ ఉండొచ్చు, వినా అనేది ఎక్కువ పాపులర్ కాబట్టి వినానే ఇవ్వచ్చు. వినా అంటే హిందీలో వినా అంటారు కదా, అదే అర్థం అనమాట, తప్ప అని తెలుగులో ఏదైతే అంటామో అది. కాబట్టి దానికి ఆ రకంగా మీరు రాయొచ్చు. మీరు మధ్యలో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, ఎవరన్నా ఏమైనా సజెషన్స్ ఇవ్వాలంటే కూడా ఇవ్వండి. మీరు ఈ క్లాస్ ఏమి ఒక ఇంతకు ముందు క్లాస్ లాగా ఏదో వన్ వే ఇది కాదనమాట, అక్కడ విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం అంటూ ఏమీ లేదు. మనం ఊరికే చర్చిస్తున్నాము ఏ రకంగా మనము పరీక్షల్లో పరీక్షాబ్ది సంతరిణి అని చెప్పి కొన్ని కొన్ని గైడ్ పుస్తకాలకి పరీక్షాబ్ది సంతరిణి అని చెప్పి పేరు పెడతారు అనమాట, పరీక్ష అనే సముద్రాన్ని దాటింపజేసేది అని అట్లా. కాబట్టి ఒక చర్చ కింద మనం చేస్తున్నాం కాబట్టి మీరు ఏమైనా సజెషన్స్ లేదా పరీక్ష విషయంలో జనరల్ గా వచ్చే ప్రాబ్లమ్స్ అటువంటివి ఏమైనా ఉంటే ఒక చర్చగా మీరు దీన్ని వేదికని ఉపయోగించుకుని మధ్యలో ఏమైనా ఉంటే మీరు చర్చించవచ్చు. పంచమి భయేన,
పంచమి భయాన అన్నందుకు ఇదేదో పంచమి విభక్తికి సంబంధించిన సూత్రం అని అనిపించవచ్చు. నిజానికి అది సమాస విధాయక సూత్రం అనమాట. మీకు ఇంకా సమాసం లేదు కదా, మీకు నెక్స్ట్ వస్తుంది అది. అప్పుడు అంటే అవి రెండు కలిపే ఉంటాయి కాబట్టి పంచమి భయేన అనేటువంటిది ఇక్కడ మీకు దేనికి ఉంటుందంటే ఇక్కడ దీంట్లో అది పూర్తిగా సమాస ప్రకరణానికి పంచమి తత్పురుష సమాసానికి సంబంధించిన సూత్రం అది పంచమి భయేన అనేది. మీకు ఎలాగో సెకండ్ సెమిస్టర్ లో వస్తుంది, ఇంతకుముందు వాళ్ళందరికీ కలిపి ఒకేసారి వచ్చేది, అది ఇది కలిపి చదివేవాళ్ళు. కాబట్టి ఆ కన్ఫ్యూజన్ ఉండకూడదు మనకి, కన్ఫ్యూజన్ రావడం సహజం. ఇదేదో విభక్తికి సంబంధించింది నాకు అర్థం కాలేదు, ఎందుకంటే దాంట్లో కూడా పంచమి అని ఉంటుంది, దీంట్లో కూడా పంచమి ఉంటుంది, దాంట్లో ద్వితీయ ఉంటుంది, దీంట్లో కూడా ద్వితీయ ఉంటుంది. ఒకటి మీరు గుర్తించవచ్చు ఏమిటంటే చాలా వరకు తత్పురుష సమాసము, తత్పురుష సమాసంలోనే సమాసాల్లో చాలా రకాలు ఉన్నాయి, దాంట్లో తత్పురుష సమాసంలో మాత్రమే ద్వితీయ తత్పురుష, తృతీయ తత్పురుష ఇవన్నీ ఉన్నాయన్నమాట. వాటికి సంబంధించిన సూత్రాలతోటి మీరు అయినా మీకు ఎట్లాగో రాదు కదా, కాబట్టి దాని గురించి చర్చించాల్సిన అవసరం లేదు. ఒకవేళ అలా వస్తే కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి నేను చెప్తున్నాను. మీరు దీంట్లో ఫస్ట్ ఇయర్ వాళ్ళు మొత్తం కలిపి రాసేవాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎలా గుర్తించవచ్చు అంటే చాలా వరకు ఇప్పుడు మీకు నేరుగా విభక్తి విధాయక సూత్రంలో పంచమి గాని తృతీయ గాని ఇవన్నీ కూడా మొదటి పదాల కింద రావు. సమాస విధాయక సూత్రాల్లో ఇవన్నీ మొదటి పదం కింద వస్తాయి. అట్లా మీరు గుర్తించవచ్చు అనమాట. ఇప్పుడు మీరు ఇక్కడ ఇప్పుడు పంచమి విభక్తి ఉందనుకోండి, ఒకటి పంచమి అపాంగ్ పరిభిహి అది కూడా అదొక్కటి వస్తుంది, పంచమి అపాంగ్ పరిభిహి ఒక్కటి వస్తుంది అట్లా, కాబట్టి అట్లా చెప్పలేము. మిగిలినవన్నీ కూడా చూస్తే అపాదానే పంచమి, పరాజే రసోఢ ఎక్కడ కూడా పంచమి అనేటువంటిది పంచమి అపాంగ్ పరిభిహి ఇది ఒకటే వస్తుంది. సో జనరల్ గా అక్కడ ఆ రకంగా గుర్తించాలి మనకి రెండిట్లో కూడా ఏది సమాస విధాయక సూత్రము, ఎందుకంటే అది కన్ఫ్యూజన్ రావచ్చు. ఎందుకంటే భయార్థములో భయ శబ్దముతోటి పంచమిని విభక్తిని విధించే సూత్రం అంటూ ఏమీ లేదు. భయ శబ్దముతోటి పంచమి అంతానికి సమాసాన్ని చెప్పే సూత్రం మాత్రమే ఉంది, అది పంచమి భయేన అనమాట. ఇక్కడ మీకు భయ శబ్దం పంచమి విభక్తిలో ఎక్కడ వస్తుంది అంటే అపాదాన కారక సంజ్ఞలో వస్తుంది. గీత్రార్థానాం భయ హేతు అని చెప్పేసి ఇక్కడ ఇట్లా వస్తుంది, అంతే తప్పితే ఇక్కడ పంచమి అనేటువంటిది రాదనమాట. సో ఆ రకంగా కొద్దిగా గుర్తించగలగాలి ఏది భక్తి విధాయక సూత్రము ఏది సమాస విధాయక సూత్రము అనేటువంటిది. పంచమి భయేన అది పంచమి తత్పురుష సమాసానికి సంబంధించిన సూత్రము, ఇక్కడ కారక ప్రకరణంలో ఆ సూత్రంతో సంబంధము లేదు. అక్షషౌండ ఇది కూడా సమాసమే, అది సప్తమి తత్పురుష సమాసానికి సంబంధించింది. అక్షేషు షౌండ సప్తమి షౌండైహి అనేటువంటి సూత్రంతో ఆ సప్తమి తత్పురుష సమాసం అక్కడ వస్తుంది. తర్వాత గణ విభజన సూత్రం విలిఖ్య, ఇది పూర్తిగా సాహిత్యానికి సంబంధించింది, ఇది కారక ప్రకరణానికి సంబంధించింది కాదు, సాహిత్యమా అది ఛందస్సు, ఛందస్సుకి సంబంధించింది కదా ఛందస్సు. పాపాత్ నివారయతి యోజయతే హితాయ శ్లోకపాద, శ్లోకపాద ఇది కూడా సాహిత్యము. శ్లోకపాద ఛందస్సు కదా, ఛందస్సు ఇది సాహిత్యం, సాహిత్యం వేరు ఛందస్సు వేరా రెండు ఒకటేనా? వేరు వేరు సార్. అదే అండి, ఇది ఛందస్సు కదా, ఇది ఇవన్నీ ఛందస్సుకు సంబంధించి, బహుశా మీకు ఇది వ్యాకరణము ఛందస్సు కలిపి ఉంది. సెకండ్ సెమిలో ఉంటుంది. అది మీకు సెకండ్ సెమిలో, ఓకే రైట్. తర్వాత కాబట్టి దీంట్లో రెండు ప్రశ్నలు ఉన్నాయి మనకి కారక ప్రకరణానికి సంబంధించి, కాలధ్వనవర్ అత్యంత సంయోగి, ఇంకొకటి వినా అన్నటువంటిది గొప్ప పదంగా కలిగినది. ఇక త్రీని ఉదాహరణని ససూత్రం సాధేయత, ఇక్కడ సూత్రం ససూత్రం అన్నారు కదా, ససూత్రం అంటే సూత్రముతో పాటుగా సూత్ర సహితముగా అని అర్థం అనమాట. త్రీని ఉదాహరణని, ఉదాహరణలు ఇచ్చారు, సూత్రాన్ని మనం గుర్తించగలగాలి. ఇప్పుడు మాతృ స్మరతి అని ఉంటుంది,
మాతుః స్మరతి అనేటువంటిది షష్ఠీ తత్పురుష. మొట్టమొదట మీకు అక్కడ షష్ఠీ తెలియాలి. మాతుః అనేటువంటిది షష్ఠీ. ఇక్కడ షష్ఠీలో ఇది ప్రతిపద విధాన షష్ఠి అన్నమాట. అధీగర్థదయేషాం కర్మణి, అధీగర్థదయేషాం కర్మణి అని ఉంటుంది. ఇక్కడ అధీగర్థదయేషాం కర్మణి ఇలాగూ. కాబట్టి అది ఇక ఎలా గుర్తించాలి అంటే నేను ఎలా చెప్పగలను చెప్పండి. ఇప్పుడు దానికి కొద్దిగా మీరు ఇవి ముఖ్యమైనవి కింద తీసుకొని మీరు వాటిని ఆ ప్రశ్నల్ని గుర్తుంచుకోవడానికి ప్రయత్నించండి. ఇక వీటికి సంబంధించిన వివరణ అంతా కూడా పూర్తిగా మనం తరగతుల్లో చర్చించడం జరిగింది. కాబట్టి ఇది దానికి సంబంధించి మీకు పైగా షష్ఠీకి సంబంధించి వేరే ఇది కూడా ఒకటి మీకు ఇచ్చాను. దాంట్లో దీంట్లో ఏది ఉపపద విభక్తి, ఏది దీంట్లో ప్రతిపద విధానంలోనే ఈ అధికర్త దయేషాం అని ఉంటుంది అనమాట. సో ఇవి రెండు ఉపయోగించుకుని మీరు అట్లా కొద్దిగా అది ప్రతిపద విధాన షష్ఠి. దీంట్లో ఉపపద షష్ఠి, ప్రతిపద విధాన షష్ఠి, కారక షష్ఠి అని చెప్పేసి ఉంటాయి. కారక షష్ఠి కృద్యోగ షష్ఠి ముఖ్యంగా. కారక షష్ఠి అది కాదు కానివ్వండి, ప్రతిపద విధాన షష్ఠి అంటే ఏమిటి, కృద్యోగ షష్ఠి అంటే ఏమిటి, శేష షష్ఠి అంటే ఏమిటి అనేది మనకు తెలియాలన్నమాట. శేషము అంటే ఒక సంబంధాన్ని సూచించేది, ఎనీ సంబంధాన్ని సూచించేటువంటిది. ఇప్పుడు రాముడి యొక్క బాణము అక్కడ శేష షష్ఠి అనమాట. ఇట్లా ఏదైనా ఒక సంబంధమును సూచించేటువంటిది, స్వస్వామి భావ సంబంధము, జన్యజనక స్వభావ సంబంధము, అవయవ అవయవిభావ సంబంధము. ఇప్పుడు నా చెయ్యి అన్నాము అంటే నా యొక్క చెయ్యి, అక్కడ షష్ఠి అనమాట. ఇట్లా ఇది శేష షష్ఠి. ఇక ప్రతిపద విధాన షష్ఠిలో ఏవైతే షష్ఠి విభక్తిని విధించారో ఇవన్నీ కూడా శేష షష్ఠి తోటి వచ్చేవే. ఇది మీరు గుర్తుంచుకోవాలి. ప్రతిపద విధాన షష్ఠి అంటే ప్రతిపదము అంటే ఒక ప్రత్యేకించి ఒక ధాతువుని చెప్పి దాని విషయంలో షష్ఠి వస్తుంది అని చెప్పడం అనమాట. ప్రత్యేకించి ఒకటి లేదా రెండు మూడు ధాతువులను అక్కడ చెప్తారు, చెప్పి దీనితోటి షష్ఠి వస్తుంది అని చెప్పేసి చెప్తారు. అది ఎలాగూ శేష షష్ఠి తోటి అక్కడ షష్ఠి ప్రాప్తించింది, షష్ఠి ఎలాగో వస్తుంది. అయినా విడిగా ఎందుకు చెప్పారు అంటే ఇక్కడ షష్ఠిని విధించడం ప్రధాన ఉద్దేశం కాదు, ఇక్కడ షష్ఠి వచ్చినప్పుడు సమాసం కాదు అనేటువంటిది ఇక్కడ ఉద్దేశం అనమాట. అది మనం చర్చించాము విషయాలన్నీ కూడా. సో ఈ పాయింట్ తెలిసినందుకు కూడా మీరు కొన్ని ఒక రెండు మూడు లైన్లు రాసేయచ్చు. ఇప్పుడు ప్రతిపద విధాన షష్ఠి అనేటువంటిది ఏవైతే ఉన్నాయో, అంటే ప్రతిపద విధానం అంటే ఏమిటి, ఇప్పుడు జ్ఞః అవిదర్థస్య జ్ఞః, విత్ అంటే జ్ఞానం అనమాట, తెలుసుకోవడం అనే అర్థము లేనటువంటి జ్ఞః, జ్ఞా అనేటువంటి ధాతువునకు కరణే కరణార్థములో కరణకారకం విషయంలో షష్ఠి వస్తుంది అని ఇట్లా ఉంటుంది. అధీక్ అనేటువంటిది స్మరణం, స్మరణార్థములో అధీకర్థములో ఉండేటువంటి ధాతువులు, అలాగే దయధాతువు, ఈశ ధాతువులు, వీటి విషయంలో కర్మకి షష్ఠి వస్తుంది అని ఉన్నాయి. కాబట్టి ప్రతిపద విధాన షష్ఠిలో ఏంటంటే అవి మీకు షష్ఠి ఎలాగే ఎలాగో ప్రాప్తించినప్పటికీ కూడా అక్కడ సమాసం జరగకూడదు అన్న ఉద్దేశంతో అది ప్రత్యేకించి చెప్పబడింది. ఇక్కడ షష్ఠి వస్తుంది అని చెప్పడం అక్కడ ముఖ్యమైన ఉద్దేశం కాదు. మీరు చూడండి మొత్తం కారక ప్రకరణంలో మిగతా అన్నిటికీ కూడా మనము విభక్తి విధాయక సూత్రాలన్నీ కూడా ఏ సందర్భంలో ఏ ప్రాతిపదికానికి ఏ విభక్తి వస్తుందని చెప్పడమే అక్కడ ఉద్దేశం. కానీ ప్రతిపద విధాన షష్ఠి ఒక్కటి మీరు గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే అక్కడ షష్ఠిని విధించడం ఉద్దేశం కాదు. ఎందుకంటే అక్కడ షష్ఠి అనేది షష్ఠి శేషే అనే మొదటి సూత్రం ఏదైతే ఉందో దానితోటి అక్కడ షష్ఠి వచ్చేస్తుంది ఎలాగూ. కానీ అక్కడ షష్ఠి శేషే తోటి వచ్చినప్పుడు మీరు నెక్స్ట్ స్టెప్ లో సమాసం కూడా చేయొచ్చు. కొన్ని చోట్ల రామస్య బాణ అనొచ్చు, రామబాణ అని కూడా అనొచ్చు, మమగ్రహం అనొచ్చు, మద్గ్రహం అనొచ్చు, ఇవన్నీ కూడా సమాసాలు చేయొచ్చు అనమాట. కానీ షష్ఠి వచ్చినప్పటికీ సమాసం చేయకూడదు అని చెప్పడమే వీటి యొక్క ముఖ్య ఉద్దేశం. మనం కాబట్టి అటువంటి వివరణను మీరు రాయొచ్చు. సూత్రం కూడా ఎట్లాగూ
అది గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అది ఆ రకమైనటువంటి వివరణని మీరు రాయొచ్చు. మాతుః స్మరతి నత్వాం సునం మన్యే, ఇవన్నీ కూడా కొద్దిగా అంటే మీరు అది ఇచ్చారు కాబట్టి అదే నేర్చుకోండి. నత్వాం సునం మన్యే, నిన్ను కుక్కగా భావించట్లేదు అని చెప్పేసి అన్నారు. యాక్చువల్గా అది సూత్రం, అది చతుర్థిలో ఏంటంటే మన్యకర్మణి అనాదరే విభాష అప్రాణిషు అని చెప్పేసి వస్తుంది. మన్యకర్మణి మన్యే అని వచ్చింది కదా, మన్యే అని వస్తుంటే నేను దేనిగా భావించట్లేదు అంటే కుక్కగా భావించట్లేదు అని ఆయన అన్నారు. కాబట్టి మన్యము అనేటువంటి ధాతువు, మన్యము అంటే మన్య ధాతువు మన ధాతువుకి అది అలా భావించడం అనేటువంటి అర్థం అనమాట, దానికి కర్మ. సో ఇక్కడ ఇదేది మన్యకర్మణి అనాదరే విభాష అప్రాణిషు నత్వాం తృణం మన్యే. ఇక్కడ దీనిలో ఉన్నటువంటి డిఫికల్టీ ఏంటంటే సూత్రం కూడా గుర్తుపెట్టుకోవాలి, దీనికి వార్తికం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ బ్లూ కలర్ లో ఏవైతే ఉన్నాయో అవి వార్తికాలు అనమాట, సూత్రాలు కావు. అక్కడ ఏమిటంటే సూత్రంలో ఉండేటువంటి ఒక ఇన్కంప్లీట్నెస్ ని వార్తికం తోటి పూర్తి చేశారు. సూత్రం ఏం చెప్తుంది అంటే మన్య అనేటువంటి మను ధాతువు ఏదైతే ఉన్నదో చతుర్థ గణానికి సంబంధించి చెందినది, దానికి సంబంధించిన కర్మ ఏదైతే ఉన్నదో దాని ఆబ్జెక్ట్ అంటే ఇలా భావించడం అనమాట. మను అనేటువంటి భావించడం అనేటువంటిది ఏదైతే ఉన్నదో, నేను ఇలా అనుకోవడం అనేటువంటిది, దానికి కర్మ ఏదైతే ఉందో ఆ కర్మకి చతుర్థి వస్తుంది. ఎప్పుడు అంటే అనాదరం విషయంలో, అనాదరం అంటే అగౌరవపరచడము అనే విషయంలో అని చెప్పి దానికి అర్థం అనమాట. అయితే అక్కడ సూత్రంలో ఏం చెప్పారు అంటే ప్రాణివాచకాలకు అనాదరం విషయంలో చతుర్థి రాదు అని చెప్పారు, అప్రాణిషు అన్నారు అనమాట. ప్రాణివాచకాల విషయంలో అంటే ఏదైనా ఒక ప్రాణిని చెప్పి ఈ ప్రాణిలాగా నిన్ను అనుకోవడం లేదు అని అనేటట్లయితే దానికి చతుర్థి రాదు అని చెప్పేసి అన్నారు. కాబట్టి అలా గనక తీసుకుంటే ఇప్పుడు చతుర్థి రాకపోతే ఏ విభక్తి వస్తుంది అంటే ద్వితీయ వస్తుంది అనమాట. అది ఎట్లాగో కర్మనే, అది మన్యకర్మణి మన్యధాతువు యొక్క మనుధాతువు యొక్క చతుర్థి గణానికి చెందినటువంటి మన్యతే అనేటువంటి క్రియాపదానికి కర్మ ఏదైతే ఉన్నదో ఆ కర్మకి చతుర్థి వస్తుంది అనమాట. ఒకవేళ ఈ సూత్రం కనుక పనిచేయకపోతే ద్వితీయ వస్తుంది. సో అది అక్కడ వివరణము, ఇది మనము వివరించుకున్నాము. కాబట్టి కొన్ని కనెక్షన్స్ మనం అట్లా విభాష అప్రాణిషు ఇక్కడ నత్వాంశునం మన్యే అంటే నేను కుక్కగా భావించడం లేదు అంటే కుక్కగా కూడా భావించడం లేదు అని అర్థం అనమాట. అక్కడ కుక్కగా భావించడం లేదు అంటే అక్కడ తిట్టు కాదు, కుక్కగా కూడా నేను చూడట్లేదు అంటే అది తిట్టు అనమాట. అక్కడ తిట్టుగానే అది ఉపయోగించింది. కాబట్టి అది మీరు ఆ సూత్రము దానికి సంబంధించిన వివరణ మీరు రాయొచ్చు. మన్యకర్మణి అనాదరే విభాష అప్రాణిషు, అప్రాణిషు ఇది అపనీయ నౌ కాక అన్న శుక శృగాల వర్జేషు ఇది వాచ్యం అని చెప్పేసి వార్తికం అనమాట. నౌ నావ కాకి అన్నము శుకము శృగాలము ఈ పదాలు తప్పితే వేరేవి. సూత్రకారుడు ఏం చేశాడంటే ప్రాణివాచకాలు దేనికైనా కూడా చతుర్థి రాదు, ప్రాణివాచకాలన్నిటికీ ద్వితీయానే వస్తుంది అగౌరవపరచడం అనే విషయంలో. ప్రాణివాచకాలు కానటువంటి వాటికి చతుర్థి కూడా వస్తుంది అని చెప్పేసి అక్కడ చెప్పారనమాట. అయితే దానికి వార్తికారుడు ఏం కరెక్ట్ చేశారు అంటే నత్వాం తృణాయ మన్యే అని చెప్పేసి సూత్రకారుడు దాని ప్రకారం వస్తుంది. కానీ సునం అనేటువంటిది ప్రాణివాచకం కాబట్టి చతుర్థి రాదు. ఇక్కడ ప్రాణివాచకం అయినప్పటికీ కూడా వార్తికారుడి విషయంలో చతుర్థి వస్తుంది. కాబట్టి దీనిలో
వార్తికము రాయకపోయినా కనీసం సూత్రం రాసి మీరు అది సాధించవచ్చు. అది ఇన్కంప్లీట్ అవుతుంది కానీ దానితోటి సరైనటువంటి మార్కులు వస్తాయని చెప్పేసి అనుకుంటాను. ఎనీవే దానికి సంబంధించి మీరు విషయాన్ని అర్థం చేసుకోవాలి. అలాగే మీరు చదవండి, ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అక్కడ గ్రూప్ లో కూడా ఫేస్ చేయొచ్చు, దాన్ని చూడొచ్చు మనము. సో అక్కడ అది దానికి సంబంధించినటువంటి సూత్రం అది. తర్వాత మాతా భక్షయతి అన్నం వటునా, ఇది మనము భక్షయతి అని ఎప్పుడైతే వచ్చిందో అది నిచ్ ప్రయోగం అన్నమాట, ప్రేరణార్థకంలో వచ్చింది. భక్షే అహింసార్థస్య న అని చెప్పేసి ఇది కూడా ఒక వార్తికం. అది ద్వితీయాలో మనకి ప్రేరణార్థంలో మనం చూసాము. ఇప్పుడు ఏమండి, అదే ఇది ఈ సూత్రాలు 540 సూత్రం సంబంధించి చెప్పారు సార్ మీరు. దీంట్లో ఆ నెంబర్స్ ఇది సూత్ర ద్వితీయాలో ఇది గతిం బుద్ధిం గతి ప్రత్యాసానం బుద్ధి ప్రత్యవసానార్థ శబ్ద కర్మ అకర్మకాణం అణికర్తా సణౌ, అణికర్తా సణౌ అని చెప్పేసి ఇంకా ఉంటుంది సూత్రము. సో ఆ సూత్రము ఆ సూత్రానికి సంబంధించి దీంట్లో ఒక వార్తికం ఉందన్నమాట, భక్షే అహింసార్థస్య న. ఇది కొద్దిగా ముఖ్యమైన సూత్రమే. ద్వితీయకి సంబంధించి మాత్రం మీరు సాధ్యమైనంత వరకు అన్ని నేర్చుకుంటేనే మంచిదండి. ద్వితీయకి సంబంధించి సాధ్యమైనంత వరకు అన్ని నేర్చుకుంటేనే మంచిది, కనీసం ఇవి మాత్రం నేర్చుకోవాలి. ఇదైతే ముఖ్యమైన సూత్రమే. ఇది దీనికి సంబంధించినటువంటి వార్తికాలకు సంబంధించి ఏదో ఒక క్వశ్చన్ అయితే తప్పకుండా వస్తుంది అనుకుంటున్నాను నేను. గతి బుద్ధి ప్రత్యవసానార్థ శబ్ద కర్మ అకర్మ కాణం అణికర్తా సణౌ అనేటువంటిది సూత్రం అనమాట. ఈ సూత్రం యొక్క అర్థాన్ని మనం చూసాం. ఇప్పుడు దేవదత్తుడు కూర్చుంటున్నాడు, యజ్ఞదత్తుడు దేవదత్తుడిని కూర్చోబెడుతున్నాడు అంటాం. అలాగే దేవదత్తుడు వంట చేస్తున్నాడు, యజ్ఞదత్తుడు దేవదత్తుడిని వంట చేస్తున్నాడు అంటామా? లేదు సార్ దేవదత్తు చేత దేవదత్తుడి చేత ఏర్పడ్డ చేయిస్తున్నాడు అని చెప్పేసి అంటాం అనమాట. అది దానికి సంబంధించిన విషయం. ఇది సూత్రంలో ప్రత్యవసానము అంటే భోజనం అనమాట. భోజనానికి సంబంధించి కొన్ని పదాల విషయంలో ఏమో ద్వితీయ వస్తుంది. అక్కడ ఏమిటి ఆప్షను, వస్తే ద్వితీయ రావాలి లేదు తృతీయ వస్తుంది. తృతీయ ఎందుకంటే ప్రయోజ్య కర్త కాబట్టి, కర్తకి ప్రయోజ్య కర్త అక్కడ చెప్పబడలేదు కాబట్టి దానికి తృతీయ వస్తుంది అనమాట. కాబట్టి ఈ భోజనార్థకములైనటువంటి విషయాల్లో ఒక్కొక్క దానికి ఒకటి వస్తుంది. ఆ రకంగా మీరు కనెక్షన్ చూసుకుంటే మీకు తెలుస్తుంది. ఆది ఖాద్యోర్ న, నిజానికి అదధాతువు భోజనార్థకమే, ఖాదధాతువు భోజనార్థకమే, కానీ అదధాతువు విషయంలోనూ ఖాదధాతువు విషయంలోనూ మీకు ద్వితీయ రాదు, తృతీయానే వస్తుంది అని చెప్పారు. అది కాకుండా భక్షధాతువు విషయంలో రెండు ఆప్షన్స్ చెప్పారు. ఏమిటి, అహింసార్థమైతే రాదు, హింసార్థమైతే వస్తుంది అని చెప్పేసి అన్నారు. ఇక్కడ హింస అంటే ఏదో చంపి తినడం అని కాదు, ఈవెన్ గడ్డి తింటున్నారు అంటే కూడా గడ్డి తినే టైంలో దాంట్లో జీవం ఉంది కాబట్టి దానికి ద్వితీయ వస్తుంది. అన్నం తినిపిస్తున్నారు అన్నప్పుడు దాంట్లో ఎట్లాగూ జీవం లేదు, అన్నం వండేశారు కాబట్టి దాని విషయంలో ఇది వస్తుంది అని చెప్పేసి అన్నారు అనమాట. ద్వితీయ రాదు తృతీయ వస్తుంది కాబట్టి భక్షయతి బలివర్ధాన్ అంటే ఆవులకు లేక ఎద్దులకు తినిపిస్తున్నాడు అన్నప్పుడు అక్కడ భక్షధాతు ఉపయోగించినందుకు ఆ భేదం ఉందన్నమాట. కాబట్టి ఆ విషయం భక్షే అహింసార్థస్య న, ఈ సూత్రం కూడా గుర్తుండాలి, ప్లస్ ఇది ఈ వార్తికం కూడా గుర్తుండాలి దానికి. కాబట్టి భక్షయతి అన్నం వటునా అన్నటువంటిదే అక్కడ మార్చి మార్చి బాలకేన అనేటువంటిది ఇచ్చినట్టున్నారు అంతే కదా. అన్నం వటునానే ఇచ్చారు, మాతా భక్షయతి అన్నం వటునా. కాబట్టి పిల్లవాడి చేత అన్నము తినిపిస్తున్నది అని చెప్పేసి అర్థం అనమాట. దానికి గతి బుద్ధి ప్రత్యవసానార్థ శబ్ద కర్మ అకర్మ కాణం అణికర్తా సమం అనే సూత్రం కూడా తెలియాలి. భక్షే అహింసార్థస్యన
అనేటువంటిది. కాబట్టి దాని వివరణ ఏమవుతుంది అంటే, సూత్రములో గత్యర్థకములు, బుద్ధ్యర్థకములు, జ్ఞానార్థకములు, ప్రత్యవసానం అంటే భోజనం అన్నమాట, భోజనార్థకములు, శబ్దకర్మలు, అకర్మకాలు. వీటి విషయంలో శబ్దకర్మ అంటే శబ్దమే దేనికైతే కర్మ అయి ఉన్నదో. ఇప్పుడు అతను అరుస్తున్నాడు అనుకోండి, అరుస్తున్నాడు అంటే అరుపే దానికి కర్మ అయిందనమాట, అరుపును చేస్తున్నాడు అని అర్థం అట్లాగూ. అటువంటివి అటువంటి వాటి విషయంలో అతను అరుస్తున్నాడు, ఇతను అతన్ని అరిపిస్తున్నాడు అన్నట్లుగా అన్న శబ్దకర్మ అకర్మక. లేదు అతను వేదం చెప్తున్నాడు అంటే ఇతను వేదను వేదాన్ని వల్లవే ఇస్తున్నాడు అన్నట్లుగా. అకర్మక ధాతువుల విషయంలో ఎట్లాగో ద్వితీయాన్ని వస్తుంది. అయితే దాంట్లో భోజనార్థకములైనటువంటి ధాతువుల విషయంలో కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి, కొన్ని అపవాదాలు ఉన్నాయి. అవి ఏమిటి అంటే, భోజనార్థకములే అయినప్పటికీ అద్ అనే ధాతువు, ఖాద్ అనే ధాతువులుంటే దానికి ద్వితీయ రాదు, అదొక విషయము. భోజనార్థకమే అయినప్పటికీ భక్ష్య ధాతువు విషయంలో అహింసార్థకమైతే ద్వితీయ రాదు, అంటే అహింసార్థకమైతే తృతీయ మాత్రమే వస్తుంది. ఎక్కడైతే ద్వితీయ రాదు అని అన్నారో అక్కడ తృతీయ మాత్రమే వస్తుంది అని అర్థం, తృతీయానే వస్తుంది అని చెప్పేసి. హింసార్థకమైతే ద్వితీయ వస్తుంది అని అర్థం అనమాట. కాబట్టి ఇక్కడ భక్షయతి అనేటువంటిది ఇక్కడ అహింసార్థకం, అన్నం కాబట్టి అన్నము అనేటువంటిది అక్కడ హింసార్థకం కాదు, అహింసార్థకం. కాబట్టి పిల్లవాడిని పిల్లవాడి చేత తినిపిస్తున్నది అని మాత్రమే వస్తుంది అనమాట. అది అక్కడ భక్షేహే అహింసార్థస్య న అని చెప్పేసి వార్తికం ఉన్నది, ఆ వార్తికాన్ని బట్టి ఇది వస్తుంది. పరిహరేహే సంసారః, దీంట్లో ముడి రాయాలనుకోండి కానీ మనం అన్ని చూస్తే పరిహరేహే సంసారః. ఇక్కడ హరేహే ఫస్ట్ మీరు విభక్తిని చూసుకోవాలి. ఎప్పుడైతే మీకు పక్కన ఉపసర్గల్లో ఒకటి, ఉపసర్గలుగా మనకి ప్రసిద్ధములైనటువంటి వాటిలో ఒకటి పక్కన అభి, ప్రతి, పరి ఇటువంటివన్నీ కూడా ఎప్పుడైతే కనిపించినాయో, దాని అది విడిగా పదంగా గనక కనిపిస్తే అది ఖచ్చితంగా కర్మ ప్రవచనీయం అన్నమాట. కర్మ ప్రవచనీయము అనే కాన్సెప్ట్ లోకి వెళ్ళాలి. కర్మ ప్రవచనీయంలో చాలా కర్మ ప్రవచనీయాలకు వేరు వేరు అర్థాల్లో ద్వితీయ వస్తుంది. అప, ఆంగ్, పరి అనే మూడింటికి మాత్రమే పంచమే వస్తుంది. ఇక ఉప, అధి అనే వాటికి సప్తమి వస్తుంది. ఉన్నవి 11, కర్మ ప్రవచనీయాలు మొత్తం ఉపసర్గంలో 11 కర్మ ప్రవచనీయ సంజ్ఞ ఉంటుంది. దాంట్లో అన్నిటికీ ఎక్కువ, అన్నిటికీ ద్వితీయ వస్తుంది. అప, ఆంగ్, పరి, అప, ఆ, పరి ఈ మూడింటికి కూడా పంచమి వస్తుంది. ఉప, ఉపాకి ద్వితీయ కూడా వస్తుంది ఒక పక్షంలో. ఉప మరియు అధి, అప, ఆంగ్, పరి, ప్రతి కూడా, అప, ఆన్, పరి, ప్రతి ఈ నాలుగిటికి పంచమి వస్తుంది. సో అలా మీరు గుర్తుపెట్టుకుంటే ఇక్కడ పరిహరేహే, హరేహే అనేటువంటిది మీకు ఏం డౌట్ రావచ్చు, పంచమీనా షష్ఠీనా అని రావచ్చు. హరేహే అంటే పంచమిలో కూడా హరేహే అవుతుంది, షష్ఠీలో కూడా హరేహే అవుతుంది. ఇక్కడ పరి అనేది ఉపసర్గంలో ఒకటి కనిపించింది కాబట్టి ఇంకా మనకి వేరే చోటకి మైండ్ వెళ్ళాల్సిన అవసరం లేదనమాట, అది కర్మ ప్రవచనీయము. కాబట్టి కర్మ ప్రవచనీయము అంటే అక్కడ అపపరి వర్జనే అనేటువంటిది వర్జనార్థములో మీకు అపపరి అనేటువంటి రెండిటికి కర్మ ప్రవచనీయ సంజ్ఞ ఉంటుందన్నమాట. అపపరి వర్జనే, అపపరి, అపపరి అనేటువంటిది వివచనం, అపపరి వర్జనే, అపపరి వర్జనే. బోల్డ్ లో ఉన్నటువంటివన్నీ కూడా, మీకు ఇచ్చిన ఫైల్లో బోల్డ్ లో ఉన్నటువంటివన్నీ కూడా కర్మ ప్రవచనీయ అన్నమాట. అంటే అపపరివర్జన అనేది కర్మ ప్రవచనీయ సంజ్ఞా విధాన సూత్రం. ఇక్కడ కర్మ ప్రవచనీయంతో కర్మ ప్రవచనము విడివిడిగా అట్లా ఏమి తీసుకోకండి. కర్మ ప్రవచనీయం అనేటువంటిది ఒక పేరు అంతే, దానికి వేరే వేరే అర్థాలు దాంట్లో విడివిడిగా యోగిక అర్థాలు తీసుకోవద్దు. అవి ఉన్నాయి దానికి, కర్మ వక్తి ఇది, కర్మ ఉక్తవానేది అని, కానీ అవేమి మీరు దానికి జోలికి వెళ్ళొద్దు. కర్మ ప్రవచనీయం అనేటువంటిది ఒక టర్మ్, మీ పేర్లు నా పేరు ఎలా అయితే ఉందో అలా పేరు, దానికి సంబంధించి మీనింగ్ దాకా వెళ్ళకూడదు. కాబట్టి ఆ కర్మ ప్రవచనీయం అపపరి వర్జనే,
అనేటువంటిది అపపరి అనేటువంటిది ఇక్కడ రెండు ఇచ్చారు చూడండి. ఇవి రెండు వేరువేరు సూత్రాలు అనమాట. అపపరి వర్జనే అనేటువంటిది కర్మ ప్రవచనీయ సంజ్ఞా విధాయక సూత్రము, అంటే వర్జనార్థము వదిలిపెట్టడము అనేటువంటి అర్థములో అపపరి అనేటువంటి వాటికి కర్మ ప్రవచనీయ సంజ్ఞ ఉంటుంది. పంచమి అప ఆంగ్ పరిభి, అప ఆంగ్ పరి అనేటువంటి వాటితోటి పంచమి వస్తుంది. కాబట్టి అపహరేహే సంసార పరిహరేహే సంసార ఇలా దీంతోటి వస్తుంది అనమాట. అలాగే ప్రతి, ఈ అప పరి ఆంగ్ ప్రతి ఈ ఐదిటికి కూడా, ఈ నాలుగిటికి కూడా పంచమి వస్తుంది. ద్వితీయాలో కూడా అలా బోల్డ్ ఇచ్చినట్టున్నాను చాలా. ఇవి చూసారా, ఇవన్నీ ఇవన్నీ కూడా ద్వితీయ, వీటి అన్నిటికీ ద్వితీయ వస్తుంది. అను తర్వాత అప ఉప, ఉపాకి సప్తమి కూడా వస్తుంది. అను ఉప ప్రతిపరి అను, ప్రతిపరి అనవహ అంటే ప్రతిపరి అను అనమాట, దానికి బహువచనం ప్రతిపరి అనవహ. తర్వాత అభి, అధిపరి, అక్కడ పరి పరి ఇక్కడ కూడా ఉంది అక్కడ కూడా ఉంది, కానీ వర్జనార్థములో పంచమి వస్తుంది. సుహు అతి అపి అపి ఇట్లా మీరు దాన్ని ఈ ఫైల్ బాగానే ఉపయోగపడుతుంది అర్థం చేసుకోవడానికి ఓవరాల్ గా. కాబట్టి పంచమి అపాంగ్ పరిభి అనేది అక్కడ పనిచేసేటువంటి సూత్రము. ఎందుకు అంటే పరి అనేటువంటిది అపపరి వర్జనే, వర్జనార్థములో పరి అనేటువంటి దానికి కర్మ ప్రవచనీయ సంజ్ఞ వస్తుంది, పరితో పాటు ఉన్న శబ్దానికి పంచమి వస్తుంది. ఈ రెండు సూత్రాలు కూడా అక్కడ మెన్షన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఉపాధ్యాయాత్ అధీతే, ఇది పంచమి, దీనికి ఆఖ్యాత ఉపయోగే అనే సూత్రం చూసాం మనం. ఉపయోగే ఆఖ్యాత, ఇక్కడ ఉపయోగము అంటే నియత కాలం విద్యా స్వీకరణం అనమాట. ఒక రెగ్యులర్ బేసిస్ గా నియత కాలముగా ఒకరి దగ్గర గురుకులంలో ఉండి విద్యను నేర్చుకోవడం అనేటువంటిది ఉంటుంది, ఏదైతే ఉంటుందో దానికి ఉన్న పేరు ఉపయోగము. ఆఖ్యాత ఉపయోగే, ఇది కొద్దిగా ఈజీ అన్నిట్లో పోలిస్తే, ఇది కొద్దిగా ఒక సూత్రం ఉండి దానికి వివరణ ఇచ్చేయచ్చు. ఉపాధ్యాయాత్ అధీతే అనేటువంటిది పంచమిలో మొదట్లోనే వస్తుంది, అది దానికి అపాదాన సంజ్ఞ వస్తుంది, తర్వాత దానికి అపాదాన సంజ్ఞ అనమాట. ఏది ఇక్కడ మీరు ఇదొక భేదం గుర్తించాలి, విభక్తి విధాయక సూత్రాలకి కారక సంజ్ఞా విధాయక సూత్రాలకి కన్ఫ్యూజన్ ఉండకూడదు. కొన్ని సూత్రాలు ఏది అపాదాన కారకము అన్నది చెప్తాయి, ఒక సూత్రము అపాదానానికి పంచమి వస్తుంది అని చెప్తుంది, రెండు కన్ఫ్యూజ్ కాకూడదు. అపాదానము అనే కారకము ఎన్నిటికి వస్తుంది అనే సూత్రాలు చాలా ఉంటాయి, 7-8 ఉంటాయి. అపాదాన విషయంలో పంచమి వస్తుందన్న సూత్రం మాత్రం అన్నిటికీ కలిపి ఒకటే. కాబట్టి అందుకని అట్లా ఇప్పుడు మీరు పంచమి చూస్తే, ఇప్పుడు ధ్రువం అపాయే అపాదానం అన్నారు అనుకోండి, ఇక్కడ మీరు చూడండి 1-4 1-4 అని ఉంది అంటే అది కారక సంజ్ఞా విధాయక సూత్రమా విభక్తి విధాయక సూత్రమా? అది కారక సంజ్ఞా విధాయక సూత్రం అన్నమాట. కారకము ఏం, అపాదానం అనే కారకం అనే పేరు అది చెప్తుంది. దీంట్లోనే ఇప్పుడు ఆఖ్యాత ఉపయోగి అని ఉంది. ఆఖ్యాత ఉపయోగి అంటే ఆఖ్యాత అంటే టీచర్, పాఠం చెప్పే ఆయన. ఉపయోగము అంటే రెగ్యులర్ బేసిస్ లో నేర్చుకోవడం, గురువు దగ్గర నుండి నేర్చుకోవడం అనమాట. నియత కాలం విద్యా స్వీకరణం ఉపయోగము అంటే, దాంట్లో ఆఖ్యాత అంటే టీచర్. కాబట్టి ఇక్కడ ఆఖ్యాతకి పంచమి రాదు, ఆఖ్యాతకి అపాదాన సంజ్ఞ వస్తుంది, ఇది అక్కడ పాయింట్ అనమాట. ఆఖ్యాతకి పంచమి వస్తుంది అని సూత్రం ఎక్కడా లేదు అష్టాధ్యాయ మొత్తంలో. అంటే ఏది నియత కాలము విద్యాని గనక నేర్చుకునేటువంటి దశలో టీచర్కి పంచమి వస్తుంది అనేటువంటి సూత్రం ఒక్కటి కూడా లేదు. టీచర్కి అపాదాన సంజ్ఞ వస్తుంది అని మాత్రం ఉంది. ఈ క్రమం మనం అర్థం చేసుకోవాలి, టీచర్కి అపాదాన సంజ్ఞ వస్తుంది ఈ సూత్రంతో, ఆఖ్యాత ఉపయోగే అన్న సూత్రంతో ఏమొస్తుంది, టీచర్కి అపాదాన సంజ్ఞ వస్తుంది. అపాదానే పంచమి అన్న సూత్రంతో అపాదానానికి పంచమి వస్తుంది.
ముందు టీచర్ కి అపాదానము అన్న పేరు వచ్చింది. అపాదానానికి పంచమి అనేటువంటిది వేరే సూత్రంతో వచ్చింది అనమాట. ఆ క్రమాన్ని చెప్పగలగాలి. ఆయన నియతకాలం విద్యా స్వీకరణం కాబట్టి, ఆయన టీచర్ కాబట్టి ఆయనకి పంచమి అని అనకూడదు. అది శాస్త్రీయమైన విధానం కాదు. ఆఖ్యాత ఉపయోగి అనేటువంటిది కారక సంజ్ఞా విధాయక సూత్రమే కాని విభక్తి విధాయక సూత్రం కాదనమాట. కాబట్టి ఏ కారక సంజ్ఞా విధాయక సూత్రము అంటే అపాదాన కారక సంజ్ఞా విధాయక సూత్రం. ఉపయోగములో ఆఖ్యాతకు అంటే నియతకాలం విద్యా స్వీకరణంలో ఎవరైతే ఆచార్యుడు ఉన్నాడో ఆయనకి ఏ సంజ్ఞ వస్తుంది? అపాదానము అనేటువంటి పేరు వస్తుంది. అపాదానము అనేటువంటి పేరు ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి పంచమి వస్తుంది అనేది ఒకే ఒక సూత్రం, అది వేరు. కాబట్టి ఈ రెండు సూత్రాలు అక్కడ చెప్పాల్సి ఉంటుంది అన్నమాట. ఆఖ్యాత ఉపయోగే ఉపాధ్యాయ దదీతే హరయే నమః. ఇది కూడా నమః స్వస్తి స్వాహ స్వధ అలం వషడ్ యోగాచ. ఇది ఉపపద విభక్తి. వీటి విషయంలో చతుర్థి వస్తుంది అని చెప్పేసి మనం చూసాము. నమః స్వస్తి స్వాహ స్వధ అలం వషడ్. వీటితో పాటు హరయే నమః. వారు ఎగ్జాంపుల్స్ లో కూడా కనీసం మాటల్ని మార్చలేదు. ఏదైతే కారక ప్రకరణంలో హరయే నమః అంటే మళ్ళీ శివాయ నమః అని కూడా ఇవ్వలేదు. అవే ఇచ్చారు అనమాట. కాబట్టి వాటిని యాజ్ ఇట్ ఈస్ నేర్చుకోగలిగితే చాలా, వీటిని మనము చేయొచ్చు. అథవా త్రీణి సూత్రాన్ని సోదాహరణం వ్యాఖ్యాత తథాయుక్తం చ అనీప్సితం. ఇది కర్మ సంజ్ఞా విధాయక సూత్రం, మనం మొదట్లో చూసాము. తథాయుక్తం ఏ విధంగా అయితే కర్తు ఈప్సితమం కర్మ, కర్త యొక్క వ్యాపారము, ఇది మీరు వివరణ అది గమనించాల్సిందే, ఇక వేరే మార్గం లేదు. కాబట్టి కర్మ ఈ ద్వితీయాకి సంబంధించి మాత్రం ఒక స్పష్టమైన అవగాహన అన్ని సూత్రాలకి సంబంధించి ఉండడం అవసరమని నాకు అనిపిస్తుంది. కాబట్టి తథాయుక్తం చ ద్వితీయాకి సంబంధించి చాలా ఎక్కువ సూత్రాలు ఎక్కువ ప్రశ్నలు వస్తాయేమో అనుకుంటాను. తథాయుక్తం చ అనీప్సితం, ఇది కర్మ సంజ్ఞా విధాయక సూత్రం. ఇక్కడ కూడా మళ్ళీ ద్వితీయ అనుకోకూడదు మన ఇంగ్లీషు, కర్మ సంజ్ఞా విధాయక సూత్రం అనమాట. కర్మ అనేటువంటిది ఏదవుతుంది? మొదటి సూత్రం కర్తుః ఈప్సితమం కర్మ అని చెప్పేసి అన్నారు. అప్పుడు అదే విధంగా అనీప్సితమైనటువంటి నామపదం ఏదైతే ఉంటుందో, అనీప్సితమైనటువంటి కారకముతోటి వ్యాపారము ఫలము, ధాతువు యొక్క అర్థమైనటువంటి ఫలము అనీప్సితమైనటువంటి అంటే కోరబడనప్పటికీ కూడా దానితో ఎలా ముడిపడి ఉంటుందో, దానికి గ్రామం గచ్చన్ ప్రణవ స్పృశతి అని చెప్పేసి ఉంటుంది. గ్రామానికి వెళుతున్నటువంటి వాడు గడ్డిని తాకుతున్నట్లుగా, గడ్డిని తాకాలని తాకట్లేదు, వాడు వెళుతున్నాడు కానీ ఆ గడ్డి తగులుతుంది, దారి కట్టు ఇటు ఉంది కాబట్టి. అలాని కర్తురీప్సితమం కర్మ అన్న ఒక్కటే గనక కర్మ సంజ్ఞగా తీసుకుంటే ఇతను గడ్డికి గడ్డిని తాకాలని కోరుకోవట్లేదు కాబట్టి గడ్డి అనేది కర్మ కాదనమాట. అందుకని, కానీ అతను గడ్డిని తాకాలని కోరుకుంటే ఎలా టచ్ అవుతాడో గడ్డితోటి, తాకాలని కోరుకోకపోయినా అలాగే టచ్ అవుతున్నాడు ఇక్కడ. కాబట్టి ఆ ఫలము యొక్క ఆశ్రయముగా కర్మ ఉందనమాట. ఆ సూత్రము దీంతో వస్తుంది, తథాయుక్తం చ అనీప్సితం. దాంతో కర్మ సంజ్ఞ వస్తుంది అనమాట. పరాజయే అసోఢహ, ఇది పంచమిలో వస్తుంది. సహించలేకపోవడం, పరా అనేటువంటిది ఉపసర్గగా ఉండి జి ధాతు అనమాట. జయము, నిజానికి జి అనేటువంటిది జయము. అయితే ఇక్కడ పరాజయము అనేటువంటిది భరించలేకపోవడం. అసోఢహ, ఎవరైతే భరించలేకపోతున్నాడో, దేన్నైతే భరించలేకపోతున్నాడో, ఆ భరించలేనటువంటి విషయానికి అపాదాన సంజ్ఞ వస్తుంది అనమాట. ఇది పంచమిలో ఉంటుంది. పరాజయే అసోఢహ, దీనికి అపాదాన సంజ్ఞ వస్తుంది. అధ్యయనాత్ పరాజయతే, దేన్నైతే భరించలేకపోతున్నాడో ఆ విషయాన్ని చెప్పడానికి మీరు పరా అన్న ఉపసర్గతోటి జీ ధాతువుని గనక ఉపయోగిస్తే దానికి అపాదాన సంజ్ఞ వస్తుంది. అపాదాన సంజ్ఞ వచ్చినందుకు పంచమి వస్తుంది. అధ్యయనాత్ పరాజయతే. అదే అక్కడ భరించలేకపోవడం అని కాకుండా ఓడించడం, పరాజయం అంటే ఓడించడం అనే అర్థంలో మాత్రం ద్వితీయాన్ని వస్తున్నాం. ఈ రెడ్ కలర్ లో ఏవైతే ఇక్కడ దీంట్లో ఇచ్చానో ఇవి కౌంటర్ ఎగ్జాంపుల్స్.
అంటే ఎక్కడైతే ఆ సూత్రం పనిచేయదో దానికి సంబంధించిన ఉదాహరణలు అనమాట. ఆ రెడ్ కలర్ లో ఇచ్చిన సో పరాజయ అసోఢహ ఆ సూత్రము అపాదాన సంజ్ఞా విధాయక సూత్రము, దానితోటి పరాజయ అంటే ఇక్కడ భరించలేనటువంటివి, ఓర్చుకోలేనటువంటివి అనేటువంటిది ఇక్కడ అర్థం. కాబట్టి ఓర్చుకోలేనటువంటి విషయంలో పరా అన్న ఉపసర్గతో కూడినటువంటి జీ ధాతువుకి, జీ ధాతువు ఉపయోగించినప్పుడు దానికి అది ఓర్చుకోలేకపోవడం అనే అర్థంలో అది ఉపయోగించబడినప్పుడు దేన్నైతే ఓర్చుకోలేకపోతున్నాడో దానికి అపాదాన సంజ్ఞ వస్తుంది. అపాదాన సంజ్ఞ దేనికైతే వస్తుందో దానికి పంచమి, అదన్నిటికీ కలిపి ఒకటే. అపాదాన సంజ్ఞ అని చాలా సూత్రాలు చెప్తాయి దేని దేనికి అపాదానం అన్న పేరు వస్తుంది అనేది. అపాదానం అన్న పేరున్న ప్రతిదానికి పంచమి వస్తుంది అని ఒకే సూత్రం చెప్తుంది అదనమాట. అది విభక్తి విధాయక సూత్రము, ఇది కారక సంజ్ఞా విధాయక సూత్రం. సార్, ఒక చిన్న చెప్పండి. ఇదేం క్వశ్చన్ కాదు సార్, సచిత్ర కారకం అనే పీడిఎఫ్ పంపించారు కదా, అందులో పంచమి విభక్తిది కొంచెం పంచమి కారకం మిస్సింగ్ సార్, అపాదానం వచ్చిందా అది 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 లేదు పంచమి సార్ అందులో. ఏది, పంచమి లేదా దాంట్లో? లేదు సార్, 5 సీరియల్ నెంబర్లో ఉన్నాయి మిగిలినవన్నీ, 5ది కనిపించలేదు, పంచమి విభక్తి కనిపించలేదు. అలాగా ఇలాగే ఎవరో వాట్సాప్ లో పంపిస్తే నేను డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. అవి అవన్నీ లేదండి, పంచమీ పంపించాను. విభక్తి రాలేదు, ఏమండి రాలేదండి పంచమీ విభక్తి. పంచమి రాలేదా? మరి రాలేదు అంటే నా దగ్గర లేదో చూడాలి. నా దగ్గరే లేదండి. ఓకే, ఇది మరి వారు దాంట్లో ఏమన్నా ఫోన్ నెంబర్ ఏమన్నా ఉందా? ఇది యాక్చువల్ గా మనం చేసింది కాదు, ఇది ఎవరో చాలా కష్టపడి చేశారు పాపం. వరలక్ష్మి మేడం వారి గైడెన్స్ లో చేసినట్టున్నారు. ఇవే ఇక్కడ దీంట్లోనే 2, 3, 4, 6, 7 ఇవే ఉన్నాయి నా దగ్గర. మరి పంచమి నేను డౌన్లోడ్ చేసుకోలేదా, ఇంకెక్కడన్నా ఉందేమో, నేనైతే ప్రయత్నిస్తాను చూసి ఉంటే ఉంటే బాగుంటుంది. అది చాలా గొప్పగా చాలా కష్టపడి చేశారు, పూర్తిగా చూడలేదు కానీ చేశారండి. చాలా చక్కటి బొమ్మలు వీటితోటి చాలా ఎగ్జాంపుల్స్ కూడా అసలు చాలా బాగా చాలా కష్టపడ్డారు పాపం. అది గొప్ప సేవ, అటువంటిది మీరు కూడా ఇవ్వండి. తెలుగులో ఎక్స్ప్లనేషన్ ఇచ్చారు కానీ కొంచెం దాంట్లోనా విడిగా ఇది లేదు. తెలుగులో ఇచ్చారా? ఉందండి, నేను చూడలేదు, అది ఊరికే పైప్లైన్ చూసి చాలా కష్టపడ్డారు, చాలా బాగా చేశారు అని అదే చెప్పి. కారకాది విభక్తి అని తెలుగు ఇచ్చారు కదా, అందులో కొంచెమే ఉంది. అది నేను చేసింది, అది అది ఎక్సెల్ ఫైల్ అంటున్నారా? దీంట్లో నేను అంటే ఆహా, ఎనీవే దీంట్లో కాదండి, విడిగా 3 పంపించారు కదా మీరు. అవి అవి నేను చేసిన అండి. ఉదాహరణ అని టేబుల్స్ అది అది మామూలే అనుకోండి, ఇంత కష్టం వీళ్ళు చాలా టేబుల్ కష్టపడ్డారు. టేబుల్ టేబుల్ బహుశా వీళ్ళకి ఏదైనా మెయిల్ చేస్తే ఏమైనా ఉంటుందేమో, ఒకసారి చూడాలి. వరలక్ష్మి మేడంకి కాకపోయినా ఆ కింద ఇంకో మెయిల్ ఐడి ఎవరితో ఉంది. ఈ ఎగ్జాంపుల్స్ కాకుండా పైన టేబుల్స్ విడిగా పంపించారు, అందులో ఉంది పంచమి. అవును అదే, ఆ టేబుల్స్ నేను చేసినవి, ఇవేమో వీటిలో వేరే చేసినావు అనమాట. సాధారణంగా నా శ్రమ చాలా తక్కువ ఉంటుంది, ఇంత కష్టపడి నేను చేయలేను. ఇది మురారి రామ అట్ యాహూ డాట్ కామ్ ఆయన ఎవరో చేశారు. ఒకసారి మీలో ఎవరు ఉంటే మేము మెయిల్ చేయండి, నేను కూడా ఒకసారి చూస్తాను. వారికి చాలా కష్టపడ్డారబ్బా, ఎంత శ్రమించారు, ఇవన్నీ బొమ్మలు ఇవన్నీ చాలా గొప్ప విషయం. ఓకే అయితే చూస్తానండి నేను వారికి, వాళ్ళు ఎవరు నాకు పరిచయం లేదు, వాళ్ళు ఎవరు కూడా తెలియదు కాబట్టి ఒకసారి మెయిల్ చేసి చూస్తాను. అది పంపిస్తే వారు రిప్లై ఇస్తే అది అది కూడా ప్లేస్ చేస్తాను. వరలక్ష్మి గారు అయితే తెలుసా అండి, అడుగుతాను నేను. అంటే మీకు ఎట్లా తెలుసు?
అదే అంటే ఆవిడ క్లాసులు ఇంతకు ముందు ఆన్లైన్ లో ప్రథమ దీక్ష ద్వితీయ దీక్ష అవి. వారితోటి కాంటాక్ట్ చేసేంత పరిచయం ఉందా? ఇప్పుడు తెలుసు అంటే నాకు తెలుసు, నరేంద్ర మోడీ ఆ గారు అవును ఉందండి, మెసేజ్ పెడతాను ఏమైనా డౌట్ ఉంటే. అట్లా ఉంది నాకు. కాబట్టి అట్లా వాళ్ళకి మనం తెలియదు అనమాట, అట్లా ఉంటుంది. కాబట్టి మీరు తెలిస్తే మాత్రం మీరు దయచేసి వారికి చేసి అది వారు పంపిస్తారేమో చూడండి. నేను అడిగి నేను ఈ రోజు పెడతాను. మీరు పెట్టచ్చా, మీరు గ్రూప్ లో మీరు మెసేజ్ పెట్టచ్చా? అది ఆ ఫెసిలిటీ ఉందా మన గ్రూప్ లో? ఉందండి, ఓన్లీ అడ్మిన్సా, అట్లేం లేదు లేదు కదా. ఉందండి ఉంటే మీరు పెట్టండి, లేదంటే నాకు పంపించండి. నేను నా నెంబర్ ఉంది కదా, దాంట్లో నా నెంబర్ ఉంటుంది, నాకు పర్సనల్ గా వాట్సాప్ చేసినా కూడా నేను పెడతాను. కొద్దిగా మీరు కొద్దిగా ఆ విషయం చూడండి, నేను ప్రయత్నిస్తాను. అదే వరలక్ష్మి గారి నంబర్ అయితే వాళ్ళు కూడా ఇవ్వాలి. ఎవరు తెలియదు, ఆయన ఎవరో కూడా మురారి రామ అనేటువంటి ఆయన ఎవరో తెలియదు. కాబట్టి ఎవరైనా పరిచయం ఉన్న వాళ్ళు అడిగితే అది మరి బాగుంటుంది. వరలక్ష్మి అంటే నాకు తెలుసు, నాకు తెలుసు వారికి, వరలక్ష్మి గారి నంబర్ నేను తెలియాలని లేదనమాట. కాబట్టి మీరు అది కొద్దిగా అడిగి, ఇట్లా ప్రెజెంటేషన్స్ చాలా బాగున్నాయి, మాకు చాలా ఉపయోగపడుతున్నాయి, మీకు దాంట్లో పంచమీద మిస్ అయింది నేను చెప్పేసి కొద్దిగా అడగండి. వరలక్ష్మి గారిని నేను అడుగుతానండి ఈరోజు, అలాగే చేసి మీరు గ్రూప్ లో అడిగి నేను పెట్టండి. గ్రూప్ లో పెడతాను వారు పంపిస్తే. థ్యాంక్స్ అండి. పరాజయే అసౌఢ ఇది స్పృహే దీప్సిత, ఇది చతుర్థి విషయంలో అది సాక్షాత్ సూత్రమే. మీరు ఆ సూత్రం చూస్తే దీనికి తెలుస్తుంది. స్పృహే పుష్పేభ్య స్పృహయతి, స్పృహ అనేటువంటి ధాతువు ఉన్నప్పుడు దానికి సంప్రదాన సంజ్ఞ వస్తుంది చెప్పేసి ఇక్కడ మీరు అది గుర్తుపెట్టుకోవాలి. స్పృహ అన్న ధాతువు ఉన్నప్పుడు చతుర్థి వస్తుంది అన్న నే కూడా అది కర్మ, అది కారక సంజ్ఞా విధాయక సూత్రం అయితే కారకం చెప్పి తర్వాత చతుర్థి సంప్రదానే అని చెప్పేసి తర్వాత వస్తుందని చెప్పేసి చెప్పాలన్నమాట. అలాగే ఇప్పుడు స్పృహే ఈప్సితకి ఉదాహరణము మీకు అక్కడ ఏముంటుంది అంటే పుష్పేభ్య స్పృహయతి అని ఉంటుంది. అలాగని స్పృహ ధాతు విషయంలో చతుర్థి వస్తుంది అని సూత్రం చెప్పదు. స్పృహ ధాతు విషయంలో ఏదైతే ఇష్టపడుతున్నామో దానికి సంప్రదాన సంజ్ఞ వస్తుంది, సంప్రదానానికి చతుర్థి వస్తుంది. ఇవి రెండు స్టెప్స్ కూడా రాయాలి. కర్తృకరణయోహో తృతీయ, ఇది డైరెక్ట్ గా విభక్తి విధాయక సూత్రం. ఎక్కడైతే మీకు డైరెక్ట్ తృతీయ చతుర్థి అని వచ్చిందో అది డైరెక్ట్ విభక్తినే చెప్తుంది. కర్తకి విభక్తి విధాయక సూత్రంలో మీరేం మర్చిపోకూడదు, అనభిహితే అనుక్తే కర్తరి అనుక్తే కర్మణి, చెప్పబడినటువంటి కర్త విషయంలోనూ చెప్పబడినటువంటి కరణం విషయంలోనూ తృతీయ వస్తుంది అని చెప్పేసి ఇదనమాట. అపాదానే పంచమి, ఇక్కడ కూడా అనభిహితే అనేటువంటిది అనువృత్తి పెట్టచ్చు. అపాదానే అపాదాన కారకం విషయంలో పంచమి వస్తుంది. షష్ఠీ శేషే, షష్ఠీ శేషే అంటే ప్రాతిపదికార్థము, అలాగే మిగిలినటువంటి వేరే కారకాల రూపంలో మీరు చూస్తే కారకాల రూపంలో కూడా చెప్పబడినటువంటి సంబంధాలే. ఎవరైతే క్రియని చేస్తాడో అతను కర్త, క్రియ ఎవరి విషయంలో చేయబడుతుందో అతను కర్మ, చేయడానికి ఉపకరణమైనటువంటిది కారణము, ఇలాగే సంబంధాన్ని చెప్పినవి. ఆ చెప్పబడిన సంబంధాలు కాకుండా వేరే సంబంధాలు ఏవైతే ఉన్నాయో మిగిలిన సంబంధాలన్నీ కూడా వాటన్నిటి విషయంలోనూ వాటిని షష్ఠి వస్తుంది. ఇది విభక్తి విధాయక సూత్రమే, షష్ఠి అనేటువంటిది విభక్తి విధాయక సూత్రమా. అది కారికాద్వయం ఉభ సర్వతసోహో కార్య దిక్ ఉపర్యాదిషు త్రిషు ద్వితీయ ఆమ్రేడితాంత్యేషు. ఇదేమో ఉపపద విభక్తికి సంబంధించింది. ఉభయతః సర్వతః వీటిని నేర్చేసుకుంటేనే మంచిది. ద్వితీయలోనే మీరు ద్వితీయ ఒకటి మీరు కొద్దిగా ఎక్కువ ఫోకస్ చేస్తే చాలా విషయాలు ద్వితీయకు సంబంధించి వచ్చినాయి. ఇది ద్వితీయకు సంబంధించింది. మీకు ద్వితీయ విభక్తిలో ఇది ఉంటుంది. ఇది ఒక కారిక అనమాట, కారికలు ఎక్కువగా లేవు, ఇవే ఉన్నాయి. సో ఉభయత సర్వత వీటన్నిటి విషయంలో ద్వితీయ వస్తుంది అనేది రూల్. ఉభయత అంటే ఇరుప్రక్కల, దేనికైతే ఇరుప్రక్కల అనేటువంటిది మనం షష్ఠి అనుకుంటాం, షష్ఠి కాదనమాట. ఇంటికి ఇరుప్రక్కల అంటాం కానీ ఇంటిని ఇరుప్రక్కల అనం కదా. అలాగే ఇంటికి చుట్టూ అంటాం, సర్వత అంటే చుట్టూ అనమాట. అది దానికి వాటి విషయంలో ద్వితీయ వస్తుంది అనేటువంటిది ఆ భాషలో అలా ఉంటుంది. కాబట్టి ఇది ఉపపద విభక్తి, వీటి విషయంలో
స్థితి వస్తుందని చెప్పేటువంటి కారిక ఇది. ఇక దుహి ఆచిపచ్చదండ అనేటువంటివి ద్వికర్మక ధాతువులు, అకథితంచ అనే సూత్రంలో ఇవి వస్తాయి. దుహు యాచ్ పచ్చదండ ఇవన్నీ కూడా ద్వికర్మక ధాతువులు అన్నమాట. కాబట్టి ఇవి ఉన్నప్పుడు గాం దౌతి పయః తండులా నోదనం పచతి గర్గాన్ శతం దండయతి, ఇలా అవన్నీ కూడా మీరు రాయాల్సిన అవసరం ఉండకపోవచ్చు, రాయగలిగితే మరీ మంచిది. ద్వితీయాకి సంబంధించి ఇది కూడా ద్వితీయాకి సంబంధించే ద్విక్రమక ధాతువు. ఉపసర్వతసో కూడా ద్వితీయాకి సంబంధించి, చర్మణి ద్వీపనం వంతి మాత్రం సప్తమికి సంబంధించి. నిమిత్తాత్ కర్మయోగే అనేటువంటిది ఒక సూత్రం ఉంది సప్తమిలో. నిమిత్తం, నిమిత్తం అంటే ఇక్కడ ఫలం అన్నమాట. ఏ ప్రయోజనం కోసమైతే ఒక క్రియకు కర్మను, ఒక క్రియ ఉంది కదా, ఆ క్రియకి సంబంధించినటువంటి కర్మ ని ఒక ప్రయోజనం కోసము ఆ క్రియ కర్మ విషయంలో చేయబడిందో ఆ ప్రయోజనానికి సప్తమి వస్తుంది అనమాట. చర్మణి ద్వీపినం హంతి, చర్మం కొరకు అని అక్కడ అర్థం వస్తుంది. ద్వీపినం సింహాన్ని, సింహం పులి ద్వీపి అంటే పులి చంపుతారు, చంపుతాడు. దంతయోహో హంతి, దంతయోహో అనేది సప్తమి, దంతముల కొరకు ఏనుగుని చంపుతారు అన్నట్లు. కేశేషు చమరీం హంతి సీమ్ని, సీమ అనేటువంటిది అండకోశం అనమాట, అండకోశము కొరకు గంధమృగాన్ని చంపుతారు అని దాని అర్థం. వెంట్రుకల కొరకు, కేశముల కొరకు చమరమును చంపుతారు, అట్లా చంపుతారు. ఇది సమాసాలకు సంబంధించింది, నీలోత్పలం వక్రక్షణం ఇవన్నీ. సుపో ధాతు ప్రాతిపదికయో యావత్ అవధారణే అన్నేన వ్యంజనం, ఇవన్నీ కూడా సమాసాలే. సంఖ్యాపూర్వం అభ్యయం విభక్తి, ఇంద్రవజ్ర ఇదేమో ఛందస్సు అలంకారాలు అంతే అయిపోయింది. ఇక ఎన్నున్నాయి పేపర్లు, నెక్స్ట్ క్లాస్ లో కూడా మిగిలిన చూద్దాము. ఇక్కడ అధిశీన్ స్థాసాం కర్మ, అధి అనేటువంటిది ఉపసర్గగా కలిగినటువంటి షీం స్థా ఆస ధాతువులకి కర్మ సంజ్ఞ వస్తుంది. అధి అనేది లేకపోతే వాటికి అధికరణ సంజ్ఞ వస్తుంది. అంటే అధిశీన్ స్థాసాం ఆధార, షీం అంటే శయన క్రియ, స్థా అంటే ఉండడం నిలబడడం, ఆస అంటే ఉపవేశన క్రియ కూర్చోవడం అనమాట. షీం అంటే పడుకోవడము, స్థా అంటే నిలబట్టము, ఆస అంటే కూర్చోవడం. వీటికి ఆధారం ఏదైతే ఉన్నదో, ఆధారం అన్నప్పుడు మనకి ఏ ఏ విభక్తి రావాలి, సప్తమ విభక్తి రావాలి. తివాచి మీద నుంచున్నాడు లేదా తివాచి మీద కూర్చున్నాడు, తివాచి మీద పడుకున్నాడు అని చెప్పేసి తివాచి అందు. కానీ అది అనే ఉపసర్గ పెట్టినప్పుడు అది కర్మ అవుతుంది అనమాట. ఏదైతే ఆధారమై ఉన్నదో అది అధికరణం కావడానికి బదులు కర్మ అవుతుంది. భక్తాయ ధారయతి మోక్షం హరిహి, ఇక్కడ రుణం ధారేహే ఉత్తమరణ అని చెప్పేసి, ధారి అనేటువంటిది ఏదైతే ఉన్నదో, ధారి అనేది నిచ్చితో కూడినటువంటి ధృధాతువు, దాంతో అప్పు అనే ప్రధానంగా. ఎవరైతే అప్పు అప్పు విషయంలో అప్పు ఇచ్చినటువంటి వాడు ఉత్తమరణుడు, అప్పు తీసుకున్నటువంటి వాడు అధమరణుడు. ఈ ఉత్తమరణుడికి అపాదాన సంజ్ఞ వస్తుంది, సంప్రదాన సంజ్ఞ వస్తుంది అనమాట. సంప్రదాన సంజ్ఞ వచ్చినందుకు దానికి చతుర్థి వస్తుంది. కాబట్టి భక్తుడు, భక్తుడి కొరకు హరి మోక్షాన్ని రుణపడి ఉన్నాడు అని చెప్పి దీని అర్థం అనమాట. ఎందుకంటే ధారేహే ఉత్తమరణ, ధారి ధాతు విషయంలో అప్పిచ్చినటువంటి వాడు సంప్రదానం అవుతాడు. అవ్యయీ భావే చ అకాలే, ఇది సమాసానికి సంబంధించిన సూత్రము. అబ్రాహ్మణ, ఇది కూడా సమాసము, నైత పురుష మాలిని వృత్తము అవిదిత, ఇది కూడా ఏదో దీనికి సంబంధించింది. దీపికాలంకారము ఏక తృతీయ, ఇది కూడా కాదు. అపవర్గే తృతీయ కాలాధ్వనోహ అత్యంత సంయోగ్యాన్ని ఇంతకుముందు చూసాం. ఇది కాలం విషయంలోనూ మార్గం విషయంలోనూ నిరంతర సంయోగంతో ఉంటే ద్వితీయ వస్తుంది, ఆ కాలవాచకానికి కానీ మార్గవాచకానికి కానీ అని. అదే పని గనక నెరవేరితే, ముఖ్యంగా కాలవాచకమే ఉంటుంది,
ఆ పని నెరవేరితే తృతీయ వస్తుంది అన్నమాట. దానికి అపవర్గే తృతీయ. దీంట్లో కాలాధునోహ అని అపవర్గ అంటే ఫలప్రాప్తి, ఫలము లభించడం అన్నమాట. మాసేన అధీత అపవర్గే తృతీయ. తృతీయలో కాలాధ్వనములు, కాలమార్గవాచకములు రెండు కూడా అక్కడ కాలాధ్వనోహ అనేటువంటిది అక్కడ అనువృత్తి అవుతుంది. తృతీయ అపవర్గే తృతీయ అపవర్గము కాలాధ్వనోహ అనేది ఇక్కడ అనువృత్తి అనమాట. కాబట్టి అహ్నా అనువాక అధీత అంటే ఒక రోజులో అనువాకం చదివేశాడు అని చెప్పేసి. అంటే అపవర్గము అంటే అక్కడ ఆ పని, ఆ పీరియడ్ ఆఫ్ టైము లేదా ఆ డిస్టెన్స్ కంటిన్యూస్ గా ఒక క్రియతోటి ఉంటేనేమో ఆ పీరియడ్ ఆఫ్ టైం కి లేదా ఆ డిస్టెన్స్ కి ద్వితీయ వస్తుంది. అక్కడ ఉండి ఏ పని అయితే చేశాడో ఆ పని పూర్తి అయిపోయింది అనుకోండి, దానికి తృతీయ వస్తుంది. అట్లా అది అపవర్గే తృతీయ. నదీభిశ్చ ఇది సమాస విధాయక సూత్రము. ధారేహే ఉత్తమర్ణ, ఇందాక మనం చూసిందే భక్తాయ ధారయతి మోక్షం హరి. అది విచిత్రం ఏంటంటే భక్తారయ ధారయతి మోక్షం హరి అనేటువంటిది ఇక్కడే ఇచ్చారు. దానికి దీనికి ఒకటే ఆన్సర్ ఉంటుంది. దాని వస్తుంది ధారే ఋతవర్ణ అన్నప్పుడు అదే వస్తుంది చతుర్థిలో. చతుర్థిలో ధారే ఋతవర్ణ అనేటువంటి దానికి భక్తాయ ధారయతి మోక్షం హరి, ఇది క్వశ్చన్ గా ఇచ్చారు, అదే క్వశ్చన్ గా ఇచ్చారు. కాబట్టి రెండిటికి కొద్దిగా అటు ఇటు తిప్పి ఒకే ఆన్సర్ రాసేయచ్చు. ధారే ఋతవర్ణ అంటే ఉత్తమ ధారయతే ప్రయోగే ధారయతి, అప్పు తీసుకోవడం అనేటువంటి, రుణం తీసుకోవడం అనేటువంటి అర్థంలో ఎవరైతే రుణం ఇచ్చినటువంటి వాడు ఉంటాడో అతనికి సంప్రదాన సంజ్ఞ వస్తుంది, సంప్రదానానికి చతుర్థి వస్తుంది. ఉపమానాన్ని సామాన్య వచనై అది సమాసం. అది నదీభిష కూడా సమాసము. అత్యంత సంయోగే చ, అత్యంత సంయోగం కూడా అది సమాసమే. సంఖ్యా వంశీయన కూడా సమాసమే. అధిశేతే అది దీనికి సంబంధించి పైన క్వశ్చన్ ఇచ్చారు, మళ్ళీ అదే ఇచ్చేసారు. అధిశీంస్తాసాం కర్మ అనేది ఏదైతే ఉన్నదో అదే ఇక్కడ మళ్ళీ అధిశేతే. ఎవరో సరిగ్గా ప్రిపేర్ చేయలేదో ఏమో మరి. సరే ఏదైతే ఉంది మొత్తానికి అధిశేతే వైకుంఠం హరి అన్నప్పుడు అదే వస్తుంది మళ్ళీ. అధిశీంస్తాసాం కర్మ పైన సూత్రం ఇచ్చారు, కింద దానికి ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఆ సూత్రాలతో ఇక్కడ ఎగ్జామ్ ఆన్సర్ రాయొచ్చు, ఈ ఎగ్జాంపుల్ తోటి అక్కడ ఆన్సర్ రాయొచ్చు. అట్లా జనరల్ గా ఇవ్వకూడదు. సరే మోక్షే ఇచ్ఛా అస్తి, అధిశేతే అన్నప్పుడు దానికి సూత్రం ఇక్కడే ఉంది, మరి ఎట్లాగో అది గుర్తించలేరని ఇచ్చారేమో. అధిశీంస్తాసాం కర్మతోటే అధిశేతే వైకుంఠం హరి అని వస్తుంది. వైకుంఠం అనేటువంటిది వైకుంఠం యందు ఉన్నాడు అని సప్తమి రావాలి కదా, కానీ శేతే అన్నటువంటి క్రియాపదానికి అది అన్నది ఉపసర్గమైనందుకు వైకుంఠం అనేది కర్మ అయిందనమాట. అలా వైకుంఠే శేతే వైకుంఠం అధిశేతే అలా వస్తుంది. మోక్షే ఇచ్ఛా అస్తి ఇది ఆధార అధికరణం. అధికరణం అనేటువంటిది ఆధారము. ఆధారము మూడు రకాలు, ఔపశ్లేషికము వైషయికము అభివ్యాపకము. ఇది వైషయిక సప్తమి అనమాట. అంటే డైరెక్ట్ గా ఒక ఫిజికల్ గా ఒక వస్తువు వచ్చి ఇంకో వస్తువు మీద ఉండడం అనేటువంటిది ఇందులో ఉండదు, కాన్సెప్చువల్ గా ఉంటుంది. ఇక్కడ ఇచ్ఛ అనేది కర్త్రి అనమాట. కర్తృపదమైనటువంటి ఇచ్ఛ ఏదైతే ఉన్నదో దానికి ఆధారము మోక్షము. ఇచ్ఛ మోక్షంలో ఉంది. అయితే ఇక్కడ మోక్షం అనేది ఏదో మనిషి కుర్చీలో ఉన్నాడు అన్నట్లుగా కాదనమాట. దాన్ని వైషయిక సప్తమి అని చెప్పేసి అంటారు. అధ్యయనాత్ పరాజయతే, ఇంతకుముందు చూసాం, అవే రిపీట్ అయినవి. పరాజయర్ అసోఢ అని ఇంతకుముందు చూసాం. పుష్పేభ్య స్పృహయతి, స్పృహేరీప్సిత అనేటువంటిది ఇక్కడే ఇచ్చినట్టున్నారు కదా. పుష్పేభ్య స్పృహయతి ముందు పేపర్లో చూసామా. ఈప్సిత స్పృహేరీప్సిత అనేటువంటిది ఇంతకుముందు చూసినట్టున్నాము. స్పృహ ధాతు విషయంలో సంప్రదానం అవుతుంది, ఏదైతే ఇష్టము ఉంటుందో అది సంప్రదానం అవుతుంది. దానికి ఇది ఉదాహరణ. అక్షణా కాణ ఏన అంగవికార అని చెప్పేసి, కాలితో కొంటివాడు అక్షణా కాణ పాదేన పంగు అనేటువంటిది, ఏనా అంగవికార అనేటువంటిది. సర్పిష జ్ఞానం ఇది షష్ఠీ విషయంలో
జ్ఞః అవిదర్థస్య కర్మణి అని దాంట్లో ఏదైతే ప్రతిపద విధాన షష్ఠి ఉన్నదో జ్ఞో అవిదర్థస్య కరణి. ఇక్కడ దీనికి ఉదాహరణము సర్పిషో జ్ఞానం అని చెప్పేసి ఉంటుంది అనమాట. జ్ఞో అవిదర్థస్య కరణే అనేటువంటి దానికి జ్ఞో అవిదర్థస్య కరణే సర్పిషః జ్ఞానం. మొత్తానికి రెండు మూడు విషయాలు ఎక్కువగా రిపీట్ అయినట్టుగా అనిపిస్తున్నాయి నాకు, కాబట్టి తేలిగ్గానే ఉంటుంది. ఉపకృష్ణం అది సమాసము, పూర్వాహ్న ఇది కూడా సమాసము, కష్టశ్రిత ఇది కూడా సమాసము, ఇవన్నీ కూడా సమాసాలు. రూపకము ఇది కూడా కాదు అంతే. ఇక ఇక్కడ ముగిద్దాము, ఇంకా ఎన్ని ఉన్నాయి పేపర్లు? మిగిలిన పేపర్లు చూడవలసిన అవసరం ఉందంటారా? మళ్ళీ ఇంకో క్లాస్ తీసుకుందామా? చాలా చాలా ఎక్కువైపోయింది అంటారా? సార్ బుధవారం క్లాస్ తీసుకోండి, అప్పటికి నాకు తెలిసి అందరికి ఒకసారి రివిజన్ అంటే అన్ని వీడియోలు రివిజన్ చేయగలిగే అవకాశం ఉంటుంది అనుకుంటున్నాను నేను. బుధవారం మార్నింగ్ ఒక్కటి తీసుకుంటే, బుధవారం సార్ నెక్స్ట్ నెక్స్ట్ వెనస్డే. నెక్స్ట్ బుధవారం అదే కొద్దిగా ప్రిపేర్ కండి, అందుకనే నేను మెసేజ్ పెట్టాను దీని కొద్దిగా ప్రిపేర్ అని చెప్పేసి. మీరు డౌట్స్ ఎక్కువ అడిగితే యాక్చువల్ గా చర్చా రూపంలో ఇది ఉంటుందని చెప్పేసి నేను అనుకున్నాను. పర్వాలేదు, వేరే పేపర్లు చూద్దాం ఏముంది. మీరు చూడాలి అనుకుంటే, దానివల్ల ప్రయోజనం ఉంది అనుకుంటే చూద్దాం. ఓకే, నెక్స్ట్ బుధవారం మళ్ళీ కలుద్దాం అయితే. అదే సార్ వీడియోలు చూస్తాము, పేపర్లు కూడా చూస్తాము, దాన్ని బట్టి ఏదైనా ఎగ్జాంపుల్స్ అదే ఈ ఉదా ఎగ్జామ్ ఈ వీటికి సంబంధించి ఏది ఉన్నా కూడా మిమ్మల్ని అడుగుతాం సార్. సో వెనస్డే అయితే కొంచెం బెటర్ బాగుంటుంది. అవుతుంది. సార్ సంజ్ఞా ఓకే సార్ ప్రకరణం కూడా ఇంతకు ముందు వాళ్ళకి సబ్జెక్ట్ లో లేదు, మీరు అది చదువుకోవాలి. సంజ్ఞా ప్రకరణం అనేటువంటిది వాళ్ళకి సిలబస్ లోనే లేదు, ఏదో జనరల్ ఇంట్రడక్షన్ ఒకటి ఇచ్చేసి చేశారనమాట. కాబట్టి సంజ్ఞా ప్రకరణంలో ఎటువంటి ప్రశ్నలు వస్తాయనేది కూడా మీరు కొద్దిగా ప్రిపేర్ కావాలన్నమాట. సంజ్ఞా ప్రకరణాన్ని కూడా చూసుకోవాలి, కేవలం ఇది చూసుకుని మీకు అవి ఇవ్వచ్చు ఇవి ఇవ్వచ్చు సంజ్ఞా ప్రకరణం నుంచి కూడా. కాబట్టి సంజ్ఞా ప్రకరణం కూడా ఒకసారి చూడాలి. ఓకే అండి, అయితే మనం మళ్ళీ నెక్స్ట్ బుధవారం కలుద్దాం. మీరు కొద్దిగా ప్రిపేర్ కండి, డౌట్స్ ఏ ఏ విషయాల్లో వస్తున్నాయి ఎట్లా అనేటువంటివి మీరు దాన్ని చూస్తే అది దాని గురించి చర్చ. ఓకే అండి, మంచిదండి, వచ్చే బుధవారం అండి. ధన్యవాదాలు. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయః, సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖ భాగవన్. ఓం శాంతి శాంతి శాంతి. మంచిదండి, ధన్యవాదాలు. 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 క్లోజెస్. ఈ రోజు క్లాస్ రికార్డింగ్ అవసరమా? సరే నేను పెడతానులేండి ఎట్లాగా.